అంటూనే వచ్చాడు బాబు. తరంగంబాడి చర్చిపాత్ర రూపంలో అలా నన్ను పిలిపించి బతికించింది. మన లక్ష్యాన్ని నువ్వు సాధించటం నేను కళ్ళార చూడటానికి బేట. అక్షరమ్మకు నోచుకొని పల్లె నుంచి వాదించి గెలిపించడానికి వకీలయ్య వచ్చాడు. వకీలయ్య వచ్చాడ్రా బాబా. యుద్ధానికి పోయేవాడు ఏడవకూడదు, పుట్టినవాడు ఎప్పటికైనా చావక తప్పదు. పోయే ముందు అనుకున్నది సాధించిపోవాలి బాబా. అంటోని బేట, మనం చేయబోయే ఈ పవిత్ర మహాసంగ్రామమే ఇండియన్ గవర్నమెంట్ ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య. దాని పరిష్కారమే మన విజయం బాబా, మన విజయం. అంటోనీ, మరో నవ చరిత్ర సృష్టికి నువ్వు మారబోతున్నావు. ఇది మతం మారటం కాదు, అవతారం. ఒక కొత్త అవతారం. ఇక నీ పేరు ఆంటోనీ కాదు, అబ్దుల్లా. అబ్దుల్లా, అబ్దుల్లా. ఇవాళ ఏ పేరుతో చాట్ చేస్తున్నావు? రమేష్, ఇంజనీర్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఇంజనీరా? ఏ ఆడపిల్ల వయ్యండి, ఇంకో ఆడదానికి లైన్ ఇస్తున్నావే, మగాడికి లైన్ అయ్యవా? వేస్తాను, కానీ మీలాగా నాట్ త్రూ ద కంప్యూటర్. మన అటాక్ స్ట్రైట్. నేను లైన్ వేసేవాడికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏం క్వాలిఫికేషన్స్? గోల్డ్ శుభ్రంగా ఉంచుకోవాలి, చక్కగా పొడుగ్గా ఉండాలి, పళ్ళు అందంగా ఉండాలి, కళ్ళలో కరెంట్ ఉండాలి, భార్యని గౌరవించేవాడై ఉండాలి, వీటితో పాటు ఎంతో యోగ్యుడై ఉండాలి. నువ్వు చెప్పిన విధంగా అన్ని క్వాలిఫికేషన్స్ తో నాకు తెలిసిన పార్టీ ఉంది. ఎవరు? రామా ఫ్రమ్ అయోధ్య. మరేం చెప్పు, ఇన్ని క్వాలిఫికేషన్స్ తో ఒకవేళ ఎవడైనా ఉన్నా నూటికొకడు ఉంటారేమో. కాదు కాదు, కోటికొకడు ఉంటాడేమో. కరెక్ట్. ఆ కోటిలో ఒకడిని నేను వెతికి కనిపెట్టాను. Oh,
పగలంతా కష్టపడి కొంపకెళ్తే మా అమ్మకి నా పిల్లలకి మధ్య ఒకటో గొడవ చూడలేకపోతున్నా. నిజానికి ఆలు ముఖ్యమా తల్లి ముఖ్యమా? పిల్లవనయ్య ముఖ్యం. ఎందుకో తెలుసా? నువ్వు తల్లిలో ఆలిని చూడలేవు, కానీ ఆలి తలుచుకుంటే తల్లిని మరిపిస్తుంది. సూపర్ గా చెప్పావు. భార్య అంటే గౌరవం కూడా ఉందే. ఎలక్షన్స్ రాబోతున్నాయి, మారు పేర్లతో దొంగోట్లు వేసే వాళ్ళని చేయాలంటావా? మారు పేర్లతో మారు వేషాలు వేసే వాళ్ళని చంపేయాలి. లేదన్నా, చాలా మంది నీ డౌట్ కలికేస్తుంది. మన్మోహన్ మనసు ఆగలేదు, మరి ఏం చేయను? వేషం మార్చడం తప్పే, కానీ మహాభారతంలో కృష్ణుడే వేషం మార్చి కర్ణుడి పుణ్యాన్ని దోచుకున్నాడు. ఏం చేసామన్నది మనకు ముఖ్యం కాదు, ఎందుకు చేసామన్నదే మనకు ముఖ్యం. Thank you.
షెడ్ మూసేయి. పోరు మొదలైంది బేట. ఇవాళ మొదలైన ఈ పవిత్ర పోరు 60 రోజుల్లో పూర్తవ్వాలి. ఆ నలుగురు సామాన్యులు కాదు. స్వార్థం కోసం ఏమైనా చేయగల పలుకుబడిన అధికారులు. వాళ్లే ప్రభుత్వం, వాళ్లే చట్టం. ఈ పరిస్థితుల్లో ఇక నీకోసం తెలుసు బాబా, ముందు నా కోసం పోలీసులు వస్తారు, తర్వాత సిబిఐ వస్తుంది, అవసరమైతే సైన్యమే వస్తుంది. ఎవరొచ్చినా లెక్క చేయకుండా అనుకున్న గడువులోగా అన్నది చేసి చూపిస్తాను బాబా. నువ్వు వేసే ఒక్కొక్క అడుగు ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్య కావాలి. అవుతుంది బాబా. ఏ రోజైతే నువ్వు చేయబోతున్నావో ఆ రోజు ప్రభుత్వానికి సమాచారం అందించు. నువ్వు అనుకున్నది చేశాక అక్కడొక గుర్తు వదిలిపెట్టు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మనం చూద్దాం బాబా. లాయర్ల పోరాటంలో ఢిల్లీలో మాట్లాడింది తప్పని ప్రజల్ని క్షమించమని అడగడానికి జడ్జి ఇక్కడికి వస్తున్నాడు. ముందుగా తన అన్న అదే తేదీకి అదే చోటుకి. నా మాట వినండి, చర్చలతో మనం పరిష్కరించుకుందాం. సంథింగ్ రాంగ్. అనవసరంగా అంబులెన్స్ ఇక్కడ ఉందంటే సిటిజన్ ఇక్కడే ఉండుంటాడు. తల్లి వంటిదా? అవునే, తల్లే బిడ్డల్ని కత్తికోకుండా నరికిన కథ మన దేశంలోనే జరిగింది. నేనంటున్నది కాశీ మధురి కథ గురించి కాదు, అర్జున్ పట్టి గురించి. ఎవరు ఎవరు నువ్వు? ఎవరు నువ్వు చెప్పు, ఎవరు నువ్వు? సిటిజన్. సిటిజన్? పోలీస్. Ha 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 ha.
Take care. చెప్పు ఇంకా ముగ్గురు బాకీ ఉన్నారు వీలైతే ఆపమను సిటిజన్ బిఫోర్ కిడ్నాపింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆఫ్టర్ కిడ్నాపింగ్ క్లూ వదిలేసి వెళ్ళాడు సిగ్గు లేకుండా తీసుకొచ్చి మీరు నాకు చూపిస్తున్నారు మీ అసమర్థత వల్ల మిగతా పోలీసులు ఇన్స్పెక్టర్లు దెబ్బలు తిని హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నారు మీరు ఒక పోలీస్ ఆఫీసరేనా మిస్టర్ కృష్ణమూర్తి యు టేక్ చార్జ్ రైట్ నౌ ఓకే సార్ చూడాలి I am telling to you. Cancer is thara leda. No. Chivari sari gaduthuna. Cancer is thara leda. Na gurichi vik teliyadu. Come on. Take it. Indu yemide? Morattu manushe. లెఫ్ట్ లో ఉండే అంటే రైట్ లో వెతికాడు కుడి అడమైతే పొరపాటు లేదో ఏంటి లేదు టికెట్ వాడికి 15 రూపాయలు గుడ్ మార్నింగ్ మాత్రం గుడ్ మార్నింగ్ అత్తలా ఏంటి ఏం తోచట్లేదా ఇది పాడైపోయిన వీళ్ళని తెగ పరీక్షిస్తున్నా సలాం బాయ్ సలాం వాలేకు షావల్ బాయ్ వాలేకు సలాం బేటికి షాదీ ఏర్పాటు చేశాను మీరు తప్పకుండా రావాలి చాలా సంతోషం మీతో పాటు అందరినీ తీసుకురావాలి బిర్యానీ సూపర్లే ఎప్పుడు షాదీ 20వ తారీఖు తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాం మాషాల్లా యాల్లా Take a chance.
के नाम पे कुछ देते जाओ बाबा, अल्लाह अल्लाह तुम्हारा भला करेगा बाबा। अस्सलाम वालेकुम अब्दुल्ला, अल्लाह के नाम पे देते हो तो रखा टाइम ही थे, अल्लाह तुम्हारी कमाई में बरकत दे बाबा। కలెక్టర్ ఆఫీస్ ముందు స్థలం, లెఫ్ట్ సైడ్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇది ఇక్కడికి వచ్చే అప్లికేషన్ టైప్ చేసే చోటు. దీన్ని అనుకుని ప్రజలు కలెక్టర్కి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చే క్యూ ఉంటుంది, అందులో నేనుంటాను. నాతో పాటు మన వాళ్ళు ముగ్గురు ఉంటారు. ఒక విజిటర్ గాని లోపలికెళ్తాను. ఎలా వెళ్తాను? బాబు వెళ్ళండి. గణేష్ కుముద, మీరు వెళ్ళండి. సార్తి సుందరమూర్తి ఎవరయ్యా? సుందరమూర్తి స్వతంత్ర సమరయోధుడు సుందరమూర్తి. నేనేనయ్యా సుందరమూర్తిని, ఎంతగా ఉంటేను. తర్వాత మీరే వెళ్ళండి. సార్ని మీట్ అవడానికి ఏసీకి ఇష్టమతో వచ్చాడని చెప్పు. సరే సార్. సార్, మిమ్మల్ని చూడటానికి ఏసీ కృష్ణమూర్తి గారు వచ్చారు. రమ్మని చెప్పు. అయ్యగారు రమ్మంటున్నారు సార్. అసిస్టెంట్ కమిషనర్ కృష్ణమూర్తి. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. సైదాపేట మార్కెట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేయాలి. పొలిటికల్ ప్రాబ్లం అవుతుందని ఫీల్ అవుతున్నాం. మీరు ఆర్డర్ ఇష్యూ చేస్తే మేము ఈజీగా యాక్షన్ తీసుకుంటాం. నో నో, ఎవరైనా సరే స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి. దయాదాక్షిణ్యం చూడొద్దు. పై నుంచి ప్రెషర్స్ వస్తే నేను చూసుకుంటాను. సార్, మీరు ఈ ఫైల్లో సైన్ చేస్తే. ఎస్ ఎస్, గివ్ మీ. హలో, ఏసీ కృష్ణమూర్తి గారు ఉన్నారా? వన్ సెకండ్, ఫోన్ ఫర్ యూ. ఫర్ మీ? ఎస్. ఏసీ కృష్ణమూర్తి స్పీకింగ్. మీ వయసు సడన్గా సీరియస్ అయితే మలర్ హాస్పిటల్ రూమ్ నెంబర్ 3లో అడ్మిట్ చేశాం. వెంటనే బయలుదేరండి సార్. ఎవరు మాట్లాడితే? హూ స్పీకింగ్? హలో హలో, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు సార్. కెన్ ఐ మేక్ ఎ కాల్? చేసుకోండి. సూర్య, నేనే మాట్లాడుతున్నాను. అమ్మగారిని పిలువు. అది అమ్మగారు అండి, ఒంట్లో వాడదనుకుంటారండి. కంగారు కంగారు హాస్పిటల్కి వస్తారని వెళ్ళారండి. ఏ హాస్పిటల్? మలర్ హాస్పిటల్ అండి. ఎనీథింగ్ సీరియస్? నథింగ్ సార్. విత్ యువర్ కైండ్ పర్మిషన్ నేను ఇప్పుడు వస్తాను. ప్లీజ్ గో. థ్యాంక్ యూ సార్. సందేహంగా
వీరే స్వతంత్ర సమర యోధులు సుందరమూర్తి గారు. ఓ ఐ సీ, పర్వాలేదు, కూర్చోవచ్చా? సంతోషం సంతోషం. వయసు అయింది కదా వీళ్ళు. నా కొడుకు, నా మనవడు, కూతురు కొడుకు. గుడ్. మొత్తానికి కుటుంబ వ్యవస్థని చక్కగానే వృద్ధి చేశారు. ఈ వ్యవస్థ కోసం ఆనాడు పోరాడారు, కుటుంబ వ్యవస్థ కోసం ఈనాడు పోరాడుతున్నారా? లేదు, ఇక మీదే పోరాటాన్ని ఆరంభించబోతున్నాను. ఏంటి, పెన్షన్ పోరాటమా? స్వేచ్ఛ పోరాటం. వాట్? స్వేచ్ఛ పోరాటం. తెల్లదొరలతో పోరాడి పోరాడి తెచ్చుకున్న ఈ దేశ స్వాతంత్రాన్ని నల్లదొరలకు తాకట్టు పెట్టిన పాపానికి మరో స్వేచ్ఛా పోరాటం జరుపుతామని ఈ పత్రాన్ని ఇచ్చిపోతామని వచ్చానయ్యా. అయ్యా సుందరమూర్తి గారు, ఆవేశపడకుండా అసలు మీ సమస్య ఏమిటో చెప్పండి. కలెక్టర్ అయ్యా, మీరు మీ అధికారాన్ని తెలివిని ఉపయోగించి ఈ దేశం నుంచి, దేశ ప్రజల నుంచి చాలా సంపాదించారు, మంచి పేరు. నన్ను మరీ పొగుడుతున్నారు. మీ సేవలు గుర్తించి మీకు బహుమతి ఇవ్వాలని మా ఊరి పెద్దలు నిర్ణయించుకున్నాం. అందుకు కలెక్టర్ గారు మా ఊరికి ఖచ్చితంగా రావాలి. వస్తారు. సుందరమూర్తి గారు, మీరు పిలవగానే రావడానికి నేను బిల్ కలెక్టర్ని కాదు, ఈ ఊరు జిల్లా కలెక్టర్ని. రాకూడని చోటుకి మీరు వచ్చారనుకుంటారు. కాదు, రావాల్సిన చోటుకే వచ్చాను. ఊరి పేరు పెట్టి ఖచ్చితంగా మీరు వస్తారు. అబ్బో, అంత గొప్ప ఊరు అది, అమెరికానా? అత్తి పట్టి జ్ఞాపకం ఉందా? ఎవరు ఎవరు ఎవరా నువ్వు? ఎవరు? సిటిజన్. వినపడుతోందా ఒక తరం ఆత్మనాదం? ఇంకా వినిపిస్తోందిరా. ఈ కలెక్టర్కి నాకేటప్ వేస్తాను. వీడిని తీసుకుని ఇక్కడి నుంచి మీరిద్దరు అర్జెంటుగా వెళ్ళిపోండి. సిటీ దాటేంత వరకు కేర్ఫుల్గా ఉండండి. మరి నువ్వు? నా గురించి దిగులు పడకండి. ఇక్కడ ఉండి మిగతా వ్యవహారం నేను చూసుకుంటాను. వెళ్ళండి. అసలే పెద్ద ఆయన, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఎవరయ్యా? మరి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళారు. కారు బయలుదేరి 3 నిమిషాలు అయింది. ఈ పాటికి కారు సైతం పెట్టి మెయిన్ రోడ్ దాటుండాలి. చూడు, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. రై, నెక్స్ట్ వచ్చేది మనవాడికే. అవును, నేను ఇక్కడి నుంచి బయలుదేరిన మరుక్షణం మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకూడదు. ఓకే ఓకే, గో. వస్తానమ్మా. నమస్కారం, నేను మంత్రి జనార్దన్ నుండి వచ్చిన. అందరూ స్థలంగా ఉండరా? ఇదో ఫ్యూన్ అభయ్య. అయ్యా, లోపలికి వెళ్ళి చెప్పయ్యా, మంత్రి జనార్దన్ నుండి వచ్చాడు. అయ్యా, మిమ్మల్ని చూడటాను మినిస్టర్ గారు వచ్చారు. ఎవరు నువ్వు? ఎవరయ్యా నువ్వు? నిన్నే అడిగాది, ఎవరు నువ్వు? మీ అందరు ఓట్లు నాకే ఇండయ్యు, మీ గురించి మాట్లాడడానికి పోతుండా. బొబ్బులు ఫుల్ని కదా నేను. మంత్రి గారు వస్తుండా? మనం వెళ్ళాలి, కానీ మినిస్టర్ వెళ్తున్నాడు. అవును. అభయా నమస్కారం, నేను మంత్రి జనార్దన్. ఓసారి నిన్ను కలిసిపోతావునే. ఏంది, ఇట్ట అయిపోయినాడా? అంతా నాకు తెలుసులే. అబ్బాయికి షుగర్ కదా, అందుకే బక్క చిక్కిపోయినావు.
దిగులు పడమాక. కాశాకుండా ఒక వారం పత్తి ఉండి రసం దాగినావు అనుకో, కర్మానికి పట్టిన షుగర్ ఇట్టే కరిగిపోదా? ఇంతకీ వచ్చిన విషయం ఏమిటో చెప్పండి. ఏం దట్టంటావా, వచ్చిన విషయం పోయిన విషయం అని అంతా మనకు తెలిసిన విషయమే కదా. ఆ 100 అడుగుల రోడ్లో ఓ 2 ఎకరాల నేల మనం పట్టా చేయించుల్లా, దానిలో ఓ చిన్న లీగల్ సిక్కు వచ్చిందే. ఏంటా చిక్కు? మన స్థలాల్లో ఉన్న జనాలందరికీ హౌసింగ్ బోర్డులో ఇల్లు ఇప్పిస్తామని చెప్పి మనం పట్టా చేయించాం. మనం ఏ హౌసింగ్ బోర్డులోనూ ఒకే దవికి కొంపై ఇవ్వకపోతుమే. ఏదో కర్మ పట్టినట్టు అక్కడ నేను హోటల్ కట్టానే అనుకో, తలా ఒక ఏసీ రూమ్ అడుగుతారు, పట్టాలు అడుగుతారు. దీన్ని ఏం చేస్తావో ఎట్ట చేస్తావో నాకు తెలియదు. ఆ అలగా మనుషులందరికీ వల్ల కాట్లో అయినా సరే ఇంత చోటు చూపించి పట్టా ఇచ్చి నాకు ఇంత మేలు చేయాలా? ఇది మీరు ఫోన్లోనే చెప్పండి కదా సార్. మా కాడ అసలు ఫోన్ ఉంటే కదా. ఏంటి పేరు అనేది? కలెక్టర్ గారు, ఫోన్ ఉన్నంత వరకు మా అయ్యి గారికి మంచి విషయాన్ని చెప్పని ఎదవంటూ లేదండి. మంత్రి సభను రద్దు చేస్తున్నామని, విచార కమిషన్ ఇస్తున్నామని. ఎదవన్నారు ఎదవన్న, నీ నోట్లో మంచి మాట రాదా? కలెక్టర్ అబ్బాయా, నాకు వచ్చిన ఫోన్ ఇది ఎత్తితే గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాడు. సీక్రెట్ గా పాత చెటప్పులతో మాట్లాడతా అంటే నక్కి నక్కి ఉంటాడు. అందుకనే ఫోన్ కట్ చేసి సైట్ డీలింగ్ పెట్టా. థ్యాంక్ యూ సార్. కామేశ్వర్ అనే పేషెంట్ ఏ రూమ్ లో అడ్మిట్ చేశారు? వన్ సెకండ్, దామోదరం రాజశేఖర్. ఆ పేరు గల వాళ్ళు లేరు సార్? మిసెస్ కృష్ణమూర్తి? లేదు సార్, పొద్దుటి నుంచి నేనే డ్యూటీలో ఉన్నాను. ఇద్దరు జెంట్స్ అడ్మిట్ అయ్యారు, లేడీస్ ఎవరు లేరు. కామేశ్వర్, మీకు ఫిట్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు, నాకు ఫోన్ వచ్చిందండి. నాక? అవునండి. యూఆర్ ఆల్ రైట్? నేను బాగానే ఉన్నాను, మీకేం కాలేదు? ఫోన్ రింగ్ అవుతా ఉంది, తిరుగు కూర్చున్నాడేంది? మందు కొట్టుండా? ఏందబ్బా? హలో. హలో, కలెక్టర్ ఆఫీసా? అవును, కలెక్టర్ ఆఫీసా. కలెక్టర్ గారు ఉన్నారా? ఓరి నీ పాస్ గల కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ కాకుండా కండక్టర్ ఉంటాడు ఏంది? నేను ఏసీ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను. నేను మంత్రి జనార్దన్ మాట్లాడుతున్నా. ఓ సారీ సార్, ఒక చిన్న వెరిఫికేషన్. కలెక్టర్ గారికి ఏదైనా ప్రాబ్లమా? నాకు కలెక్టర్కు 125 లక్షల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ నీకు ఫోన్లో చెప్పాలంటయ్యా, కర్మ కాకపోతే. సార్, నేను కలెక్టర్ గారితో అర్జెంట్గా మాట్లాడాలి. ఓ, కలెక్టర్ అబ్బాయితో మాట్లాడాలా? అబ్బాయి, ఏసీ ఎక్కడి నుంచి ఓసీగా ఫోన్ చేసి నీతో అర్జెంటుగా మాట్లాడాలంటా ఉన్నాడు. ఇందా సార్, నేను ఏసీ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను. నన్ను ఎవరో పర్పస్గా ప్లాన్ చేసి అక్కడి నుంచి డైవర్ట్ చేశారు. డోంట్ వరీ సార్, ఐ విల్ బి దేర్ ఇన్ 10 మినిట్స్. అందాక సెక్యూరిటీ కొంచెం అలర్ట్ చేయండి. హలో, హలో కలెక్టర్ గారు. సిటిజన్? సిటిజన్? హలో, హలో, హలో. ఏందే జన్ను మారుతి అని కారు పేర్లని ఏసీతో చెప్తా ఉండవా? కారుకి ఏదో ప్రాబ్లం, నీకు అసలు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా మీరు? ఏంది కలెక్టర్ అట్ట అంటావా? ఇంత కావాల్సిన వాళ్ళం, ఒకరికొకరు అవసరానికి సాయం చేసుకుపోతే ఎందుకు చెప్పు మరే? చీఫ్ మినిస్టర్ నుంచి హోమ్ మినిస్టర్ దాకా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి నాకు ప్రెషర్ వస్తుంది, సమాధానం చెప్పలేకపోతున్నాను. ప్రతి నెలా గవర్నమెంట్ ఇచ్చే జీతాన్ని సిన్సియర్గా చేజాపి తీసుకుంటున్నారుగా, మరి పనిలో సిన్సియారిటీ ఏది? ఏమిటి కమిషనర్ గారు, ఏమిటిది? మీరు టిఫిన్ చేశారా సార్? ముందు వెళ్ళి ఆ పని చేయండి. మిమ్మల్ని టెంపరీగా సస్పెండ్ చేస్తున్నాను. అంతేకాదు, కేసు సిబిఐ చేతికి మారిపోయింది, ఇక మీరు వెళ్ళచ్చు. ఏడిస్తే ఒరిగేది ఏం లేదు, కొన్నిటికి సమాధానం చెప్పి తీరాలి. ఎస్ మేడం. మీ 2 కుటుంబాలకి ప్రత్యేకించి విరోధాలు ఎవరైనా ఉన్నారా? సహజంగా ఒక కేసుకు తీర్పు ఇచ్చినప్పుడు దోషిగా రుజువైన వాడికి శిక్ష పడుతుంది. అందువల్లే అనుకుంటే ఆయన రోజుకొకటి కిడ్నాప్ చేసుండేవాడు. ఆయన ప్రాణానికి నాకు భయంగా ఉంది. ఇంతవరకు ఎటువంటి రాంగ్ న్యూస్ సిటీ నుంచి రాలేదు. కావాలని నిర్బంధించి భయపెట్టడానికి ఇలా చేశారనుకుంటున్నాను. ఎవడో ఒకడు తెలివిగా మన అందరి దృష్టి తన వైపుకు తిప్పుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేసి ఉంటాడని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఎవరు, ఎవరై ఉంటారు? గిల్బర్ట్?
ఇందులో ఉన్న గుర్రం ఎద్దు రెండు నేరస్తుడు కావాలని వదిలి వెళ్ళినవి. వాటి గురించి మీకేమైనా తెలుసా? తెలీదండి. మీకు దీనికి సంబంధించినంత వరకు ఏవైనా టెలిఫోన్ కాల్స్, లెటర్స్, వేరే ఎవరైనా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తే వితౌట్ సిబిఐ నాలెడ్జ్ ఏ విధంగానూ మీరు రియాక్ట్ అవ్వకండి. వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇక వెళ్ళచ్చు. వస్తామండి. ఎందుకు స్టాప్ చేశావు? పద మెకానిక్ షెడ్ లో మా హీరో ఉన్నాడేమో చూద్దాం. ఆ ఆటో సీట్ కవర్ అడిగినా ఏమైంది? ఏడి నీ వాళ్ళు లేడి. మెకానిక్ గారు లేరా? ఏ నేను మెకానిక్ లో అనటం లేదా? జోక్ చేయకు చేట, మన రిపేర్ గురించి మెకానిక్ గారి కోసం వచ్చాను. ఆరేళ్లుగా డ్రెస్ నిజాయితీ పురుగున ఈ మెకానిక్ ని పట్టుకుని ఎగతా చేస్తావా? ఒరే బోండా నా గురించి చెప్పరా? అన్న పెద్ద మెకానిక్ అండి. కొంత ఎలా ఉందిరా? ఎలా ఉంది? ఎవరు కొంట్లో పోలేదు నాకు? వీడికి ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి ఏంటి? అది నాకు చిన్న ఏం ప్రాబ్లం కాస్త క్లియర్ గా చెప్పండి. అదేమిటంటే హృదయంలో ప్రాబ్లం. ఏంటి? ఐ మీన్ బండి, బండిలో ఇంజిన్ ప్రాబ్లం. ఇంజినే కదా బండికి హృదయం. బడో సీట్ ఇప్పు. అలాగేనా? ప్రాబ్లం మనిషికి, బండికి కాదు. రే 10-12 స్పానర్ తీసుకుని షీల్డ్ ఇప్పు. ఏ 10-12 కాదు, 34-28. అమ్మని బండిని నెట్టుకుంటూ ఇంటికి తీసుకుపోరాదు. ఏంటి అబ్దుల్లా ఇది? తనకి తెలుసు కదా మనకి తెలియని నెంబర్ చెప్పి టార్చర్ పెడుతోంది. పని మర్చిపోయేటట్టున్నా, తొందరగా రిపేర్ చేసి పంపించు. బండి చూస్తా కొత్తదిగా ఉంది. కొత్త బల్ల కదా కిరికిర్లు ఎక్కువ. కొత్త బల్ల కోసం అబ్దుల్లా చేత కొత్త స్పానర్ ఉంది, ఆయన చూసుకుంటాడు. మనం కొంచెం శ్రమ అనుకోకపోతే నా విషయం కాస్త పట్టించుకుంటారా? మీ ఆటలకి ఇది బీచో పార్కో కాదు, పనిచేసే చోటు. కష్టపడితేనే కడుపు నిండుతుంది. అదే నేను అనేది, కలిసి కష్టపడితే నా కడుపు నిండుతుందిగా. ఏమన్నారు? అదేదే మనసు నిండితేనే కదా జీవితం. నాకు మీ మనసు తెలిస్తేనేగా నేను పెళ్లి గురించి ఆలోచించగలుగుతాను. ఫ్రెండ్ పెళ్లి, బండి రెడీ అయితేనేగా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళగలిగేది. అందుకన్నాను. ఇది మెకానిక్ షాప్, ఇక్కడ స్పానర్, ఇనుము, పొగ, డస్ట్ అని మీకు సంబంధమైన ఐటమ్స్ చాలా ఉన్నాయి. మీ హృదయాన్ని, ఐ మీన్ మీ బండిని వేరే చోట చేతి వరకు బాగు చేయించుకోండి, లేదా బండి వేస్ట్ అవుతుంది. ఒక అందమైన అమ్మాయిని చూసి నిస్వార్థంగా కోప్పడేవాడు చెప్పలతో లేని నిజమైన మగాడు. మీరు మళ్ళీ నన్ను ఇంప్రెస్ చేశారు. బట్ నేను అనుకున్నది సాధించే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఐ కాన్ చేంజ్ మై ప్లాన్. సో బండి వేస్ట్ అవుతుందన్న బాధ నాకేం లేదు. మీ జీవితం గురించి చెప్పారు, నా జీవితం గురించి ఆలోచించడానికి నేను ఒంటరివాణ్ణి కాదు. వెళ్ళచ్చు. నేను బతకడం కోసం చావుకైనా తెగించడానికి సిద్ధమే. రావు గారు, దేర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ టర్న్ ఇన్ దిస్ కేస్. కిడ్నాప్ చేయబడ్డ ఇద్దరు కొన్ని సంవత్సరాలకు పూర్వం ఓ 2 ఏళ్ల పాటు మాయవరం డివిజన్లో కలిసి పనిచేసేవాళ్ళు. సో ఆ ఇద్దరు వ్యక్తులు అత్తిపట్ట అనే గ్రామం కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇంట్రెస్టింగ్. వేర్ ఇస్ అత్తిపట్టి? టాంజూర్ డిస్ట్రిక్ట్ లో మాయవరం డివిజన్ లో ఉన్న ఒక విలేజ్. తర్వాత కిడ్నాప్ కాబడబోయే ఇద్దరు అదే డివిజన్ కి సంబంధించిన వాళ్ళా, లేక ఆ కేసు కి సంబంధించిన వాళ్ళా? ఏమైనా కావచ్చు మేడం, రెంటికి అవకాశం ఉంది. అత్తిపట్టి గురించి ఇంకేమైనా డీటెయిల్స్ మీరు చెప్పగలరా? లేదు మేడం, ఇక్కడ ఉన్న కంప్యూటర్ లో 2 ఏళ్లకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అత్తిపట్టి గురించి ఏ డీటెయిల్స్ లేవు. ఐ థింక్ వి మస్ట్ గో దేర్. మేడం, ఒక కేసు ఎంక్వైరీ విషయమై మాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. ఓ ష్యూర్, ఏమిటో అడగండి. 30 సంవత్సరాలకు ముందు మాయవరం పంచాయతీకి సంబంధించిన అత్తిపట్టి అనే గ్రామంలో జరిగిన గొడవల్లో సస్పెండ్ చేయబడ్డ ఆఫీసర్స్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి మాకు. డెఫినెట్లీ. సెమినార్ కోయిల్, ఆకూరు ముకుట్టు, తిరుక్కడయూర్, అనంతమంగళం, ముళగమంగళం, మాణిక్యపంగు, అరసపట్టి. అరసపట్టినా? అత్తిపట్టి. ఓ, ఆండిపట్టి, వడుకపట్టి, తిల్లయాడి, పొరయారు, తరంగంబాడి. బాగా గుర్తు చేసుకోండి. అరసపట్టినా? నోనో, అత్తిపట్టి. మేడం,
మీరడిగే పీరియడ్లో మాయవరం తాలూకాగా ఉండేది ఇప్పుడు మైలాడుదురైగా పేరు మారింది. అదేవిధంగా తంజావూరు జిల్లా నుంచి ఒక భాగం నాగై కాయితే మిల్లత్ జిల్లాగా విభజించబడి ఇప్పుడు నాగపట్నం జిల్లా అయింది. మీరడిగే గ్రామం బహుశా నాగపట్నం డిస్టిక్లో ఉండుంటుంది. మోరోవర్ ఈ రెండు జిల్లాలకి మధ్య కారైకాల్ అంటే ఫ్రెంచ్ యూనియన్ టెరిటరీ ఉంది. దాని గురించి డీటెయిల్స్ అవి మా దగ్గర లేవు. కావాలంటే ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు వెళ్ళి నాగపట్నం కలెక్టర్ ఆఫీస్లో అడిగితే తప్పకుండా మీకు కావాల్సిన డీటెయిల్స్ దొరుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. వీరు చెప్తున్న విలేజ్ ఈ డిస్ట్రిక్ట్లోనే లేదు. లేని ఊరిని వెతకమంటే ఎక్కడైనా వెతకను సార్. నాకు తెలుసు అటువంటి పేర్లతో మధురై పక్కన కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఇది గవర్నమెంట్ రికార్డేగా? ఎస్ఎస్ గవర్నమెంట్ రికార్డే. కాస్త జాగ్రత్తగా చూడండి. మేడం, మీ దగ్గర ఉన్న రికార్డులో ఏ సంవత్సరం ఉన్నదో ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు చూశాను. అంటే మీ రికార్డులో ఉన్నది నిజం, మా రికార్డులో ఉన్నది అబద్ధమా? నారాయణమూర్తి, సరిగా చూసావా? చూశాను సార్. చూడటమే కాదు, ఇక్కడున్న సీనియర్స్ అందరినీ అడిగాను, అలాంటి ఊరే లేదన్నారు. మేడం, మనం చూసిన రికార్డ్స్ కొంచెం వెనక్కి చూస్తే. వెయిట్, ఏ ఇయర్ నుంచి చూస్తున్నారు మీరు? మీరు రికార్డులో చూపించిన సంవత్సరం నుంచి అప్ టు డేట్ ఈ రోజు వరకు డీటెయిల్డ్గా చూశాను మేడం. ప్లీజ్ గో బ్యాక్, ఆ సంవత్సరం నుంచి కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి. 1974 నుంచి 80 వరకు ఉన్న రికార్డ్స్ ఇవి. ఇందులో మీరు చెప్పిన విలేజ్ లేదు. 1980 నుంచి 1990 వరకు అన్ని చూశాను, ఇందులో లేదు సార్. 91 నుంచి 2000 వరకు చూశాను సార్, ఇందులో లేదు. మనం చర్చిలో చూసిన రికార్డ్స్కి ఈ రికార్డ్స్కి అసలు ఏ సంబంధం లేదు. అంటే మనం చర్చిలో చూసిన రికార్డు ఇయర్ కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే మంచిది. ఓకే సార్. 28 38 39 48 49 తిరుకడయూరు, అనంతమంగళం, ఒడుగుమంగళం, మాణిక్యపంగు, పొరయారు, అరసపట్టి, ఆండిపట్టి, అత్తిపట్టి, తరగంబాడి, ఉడుగుపట్టి. ఏమన్నారు? అరసపట్టి, ఆండిపట్టి, అత్తిపట్టి, తరగంబాడి, ఒడుగుపట్టి. ఇంకోసారి చదవండి. అరసపట్టి, ఆండిపట్టి, అత్తిపట్టి. రావు గారు. ఎస్ మేడం. 67 కి ముందున్న అన్ని ఫైల్స్ తీర్చండి. ఉంది సార్. ఉంది సార్. ఉంది మేడం. ఉంది సార్. ఉంది సార్. ఉంది సార్. నాకు ఆ డిస్ట్రిక్ట్ బ్యాక్ కావాలి. ఒడుగుపట్టి, ఆండిపట్టి, మాణిక్యపంగు, ఒడుగమంగళం, అనంతమంగళం, మళ్ళీ సముద్రశేష ప్రాంతంగా వస్తే అరసపట్టి, దాని తర్వాత గవర్నమెంట్ చే ప్రకటించబడిన రిజర్వ్డ్ ఏరియా అంటే సెక్యూరిటీ లేని ఏరియా. దీంట్లో అత్తిపట్టి లేదు మేడం. ఇది ఏ సంవత్సరం మ్యామ్? 1972 తర్వాత, అంటే డిస్ట్రిక్ట్ విభజించబడిన తరువాతది. పాత మ్యాప్ ఉందా? ఇందులోనే చూడండి, ఆకూర్, తిరుక్కడయూర్, మాణిక్యపంగు, ఒడుగమంగళం, అనంతమంగళం, మళ్ళీ సముద్ర తీర ప్రాంతంగా వస్తే ఒడుగుపట్టి, ఆండిపట్టి, అరసపట్టి, అత్తిపట్టి. వాట్ ఇస్ దిస్? ఇండియా మ్యాప్లోంచి ఒక గ్రామమే మాయమైపోయింది. ఎస్, గవర్నమెంట్ రిజిస్టర్లో నుంచి ఒక గ్రామమే లేకుండా పోయింది. గిల్బర్ట్, ఆ ఊళ్ళో ఓటర్ల సంఖ్య చూడండి. 690. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆ గ్రామం ఏమైంది? అక్కడున్న మనిషి ఏమయ్యారు? రావు గారు, మాయమైపోయిన ఆ గ్రామానికి మనం వెతుకుతున్న మనిషికి ఏదో సంబంధం ఉంది. మేడం, ఆ సంవత్సరానికి ముందు, ఐ మీన్ అత్తిపెట్టి ఉన్న గవర్నమెంట్ గజెట్లో పనిచేసిన వాళ్ళు ఎవరెవరని లిస్టు పరిశీలించి చూస్తే మరో క్లూ దొరికింది. ఏమిటది? ఆ పనిచేసిన వాళ్ళ లిస్టులో ఒకరికి హెడ్ క్వార్టర్స్ నుంచి ఇప్పటికీ పెన్షన్ అందుతుంది. ఎవరు? పోస్ట్ మాస్టర్ కృష్ణమూర్తి. ఏ ఊరు? కుంభకోణం. మనం కుంభకోణం వెళ్తున్నాం. మీరు ఆడపిల్ల అయ్యి ఉండి ఈ పని చేస్తారని నేను కళ్ళ కూడా అనుకోలేదు. అనుకోకుండా జరిగే విషయాలే నిజమైనవి. నేను మిమ్మల్ని లైక్ చేసింది కూడా ఆ విధంగానే. ఆ విధంగా అంటే? ఆ విధంగా అంటే ఆ విధంగానే. ఐ లవ్ యూ. నేను ఇక్కడికి రమ్మంది మీతో నవ్వుతూ మాట్లాడుతూ లవ్ చేస్తున్నానని చెప్పడానికి కాదు. ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు నేను లైఫ్లో కలవకూడదని చెప్పడానికి. మామూలుగా ఆడపిల్లలు చెప్పరు. సిగ్గు పడిచి చెప్పడం వల్ల నేను ఆడపిల్లగా అనిపించట్లేదు కదూ. ఓకే, మీ గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతే మీరు నాకు కావాలని అలా ప్రవర్తించారు. ఏం తెలుసు? అన్నీ తెలుసు. మీరు మంచివారని తెలుసు. మీ మనసులో
నా మీద ఒక చిన్న లవ్ ఉందని నాకు తెలుసు. ఓకే ఓకే, మీరు ఒప్పుకోరని కూడా తెలుసు, బట్ అదే నన్ను ఇంప్రెస్ చేసింది. ఏది ఏది ఇంప్రెస్ చేసింది? మొహమా, ఈ తోల మీకేం తెలుసు అన్న మనసు? గొంతు దాటలేక గుండెలోనే ఉన్నది. చీము, రక్తం, ఎముకలు, మచ్చలే కాదు, మీరు చూడలేని ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. నేను చూసినంత ఏం చూశాను? ఇలా చూడండి, సంవత్సరాల తరబడి చూస్తేనే తెలుస్తుందని ఏం లేదు. ఆ రోజు బస్సులో జరిగిన దాని గురించి చెప్తున్నాను. మీరు చెప్పిన మొహము, తోలు, మచ్చలు వీటన్నిటిని మించిన విషయం నాకు తెలిసింది. మీరు యోగ్యులని, అదే నన్ను ఇంప్రెస్ చేసింది. అందుకే నేను అలా చేసింది మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనే ఇంటెన్షన్తో కాదు. ఆ ఒక్క సంఘటనే నా పట్ల మీకు ప్రేమను కలిగించినట్లయితే నన్ను క్షమించండి. నాకు ఇది ఇష్టం లేదండి. కొంచెం ఆగండి. ఎందుకు ఇష్టం లేదు? నేను అందంగా లేనా, లేక ఇంకెవరినైనా ప్రేమిస్తున్నారా? ఆ విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ ఉన్నా మీరు నాకు అంత ముఖ్యమైన వ్యక్తి కాదు. ఇలా చూడండి, మీకు కాబోయే భర్త ఇక ముందు పుట్టపోయేది లేదు. ఈ ప్రపంచంలో ఆల్రెడీ ఏదో ఒక చోట పుట్టే ఉంటాడు. వెళ్ళి అతను వెతుక్కోండి, నన్ను వదిలేయండి. వదిలేస్తాను, ఇప్పుడు వదిలేస్తాను, కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఫాలో చేస్తూనే ఉంటాను. బికాస్ నేను బతకడం కోసం చావుకైనా తగ్గించడానికి సిద్ధమే. నువ్వు పొట్టు నించున్నావు, నీ నడి సంద్రంలో ఉన్నాను. దాని లోతేంటో తెలీదు, దాని తీరేటో తెలీదు, దాని తీవ్రత ఏంటో తెలీదు. ఈ సముద్రంలో ఉండి నేను అనుభవించే వేదన ఏమిటో నీకు అసలు తెలియనే తెలీదు. నువ్వు నించున్న చోటు వేరు, నీ బతికే చోటు వేరు. నీ ఒంటరి వాణ్ణి కాదు. నమస్కారం, నా పేరు కృష్ణమూర్తి, ఈమె నా భార్య లక్ష్మి. నమస్కారం. మిస్టర్ కృష్ణమూర్తి, మాయవరం డివిజన్లో అనంతమంగళం పంచాయతీలో ఉన్న కొన్ని గ్రామాలకి సుమారు 20-22 సంవత్సరాలకు పూర్వం మీరు పోస్ట్మెన్గా పనిచేశారు, అవునా? అవును. అక్కడ మీరు పోస్ట్ డెలివరీ చేసిన గ్రామాల్లో అత్తిపట్టి ఒకటి. అత్తిపట్టి? అవును. అత్తిపట్టి అని ఒక ఊరుంది, అందుకు మిగిలిన ఏకైక సాక్షి మీరే. గవర్నమెంట్ రికార్డులో ఆ గ్రామం ఉన్న ఆధారాలే లేవు. ఆ గ్రామమే అదృశ్యమైపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు అంతమంది ఏమయ్యారో తెలియదు, అందుకే మిమ్మల్ని ఇంతగా అడుగుతున్నాం. మిస్టర్ కృష్ణమూర్తి, ఇంకా ఏమైనా వివరాలు తెలిస్తే దయచేసి చెప్పండి. ఫాదర్ లూయిస్ ఒక్కరికే తెలిసి ఉండాలి, ఎందుకంటే లూయిస్ గారే తరంగంబాడి చర్చ్ ఫాదర్. ఫాదర్ లూయిస్కి అత్తిపట్టిలో ఉన్న వాళ్ళందరూ తెలుసు. అంతేకాదు, మిగిలిన ఊరి వాళ్ళకన్నా అత్తిపట్టి వాళ్ళకి ఫాదర్ లూయిస్కి అనుబంధం చాలా ఎక్కువ. ఎందుకైనా మంచిదే, ఫాదర్ లూయిస్ని కలిస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. నమస్కారం ఫాదర్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. మీరు ఫాదర్ లూయిస్? ఫాదర్ లూయిస్ మరణించి 10 సంవత్సరాలైంది. నేను కురియర్ కోసని. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎందుకు వచ్చారో నేను తెలుసుకోవచ్చా? వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. సిబిఐ, మీకేం కావాలి? తరంగంబాడి పక్కన గవర్నమెంట్ చే రిజర్వ్డ్ ఏరియా అని అనౌన్స్ చేయబడ్డ అత్తిపట్టి గ్రామం గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. అత్తిపట్టి? అత్తిపట్టి, ప్లీజ్ కొంచెం ఉండండి. ఫాదర్ లూయిస్ మరణించడానికి ముందు నాకు పెట్టెనిచ్చిపోయారు.
ప్రభుత్వం తరఫు నుంచి కొందరు అధికారులు ఈ చర్చని వెతుక్కుంటూ వచ్చి అత్తిపట్టి గ్రామం గురించి వివరాలు అడుగుతారు. అప్పుడు ఈ పెట్టెని ఆ వచ్చిన వారి చేతికి అందించాలని నాకు చెప్పి చనిపోయారు. అదే ఈ పెట్టె. ఇదిగో తాళం తీసి పడిన వాళ్ళు. ఓ మై గాడ్, సంతాచలం, కరీం భాయ్, సోమనాథ్, నాగలక్ష్మి, సరస్వతి. రావు గారు, దిస్ మ్యాటర్ ఇస్ గెటింగ్ వెరీ సీరియస్. చూడండి కలెక్టర్ గారు, ఫైర్ స్టేషన్ సన్నిటికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పండి. ఈ పిల్లలు దొరికిన చోట ఇంకా లోతుగా తవ్వమనండి. ఇందులో ఉన్న నేమ్స్ లిస్ట్, మనకు దొరికిన సెన్సస్ లిస్ట్ రెండు వెరిఫై చేయండి. మీరడిగిన అదే సంవత్సరంలో మీరన్న అదే తేదీలో ఆంథోని అనే కుర్రవాడికి ఫాదర్ లూయిస్ స్వయంగా ఆపాలు ఇచ్చినట్టు, పేరును పెట్టినట్టు, జ్ఞానస్నానము చేయించినట్టు రికార్డు ఇందులో ఉంది. చర్చి విద్యా పథకం నుంచి స్కాలర్షిప్ అతనికి ఇవ్వడం వల్ల స్కూల్ చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత అతను మాయవరం మన్నంపందల్లో ఉన్న ఏవీసీ కాలేజీలో బిఏ పూర్తి చేశాడు.
ఆ తర్వాత అతను కోవై లా కాలేజీలో బిఎల్ పూర్తి చేశాడు. ఉప్పులో ఉన్న ఏ వస్తువు చెడిపోదు. అదేవిధంగా ఉప్పు నీళ్ళలో ఉండటం వల్ల ఈ శవాలు ఇంకా ఉన్నాయి. ఒక అరగంటలో అన్ని డీటెయిల్స్ ఇస్తాను. రావు గారు, హిందువుగా పుట్టినవాడు, క్రైస్తవుడుగా పెరిగినవాడు వేరు వేరు కాదు, ఒక్కడే. వాడే మన వెతుకు రెస్టరేషన్. అరవింద్ అన్న పేరుతో పుట్టి యాంటనీ అన్న పేరుతో పెరిగినవాడు ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏ పేరుతో ఉన్నాడో, ఏం చెప్తున్నాడో. మేడం, మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారు వచ్చారు. రమ్మను. ఓకే మేడం. మీరు అరెంజ్ చేసిన కాన్ఫరెన్స్కి నేను వచ్చాను మేడం. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వ్యక్తులు ఎవరైనా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు కదా. అటువంటి వ్యక్తి ఒకరు ఇక్కడ ఉన్నారు మేడం. ఎవరు? అబ్దుల్లా. అబ్దుల్లా, మిస్టర్ శేఖర్, మీరనే అబ్దుల్లా? ఇతరుకు మళ్ళీ ఉంటాడా? ఇతనే మేడం. మీ స్టేషన్లో ఇతని మీద ఏదైనా కేసు ఉందా? నాకు తెలిసి ఏ కేసు లేదు. నేను ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళు అయింది. ఇతని గురించి వేరే డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, కలెక్ట్ చేసి ఇస్తాను. నేను ఇది సీక్రెట్గా ఉంచండి, ఎవరికి తెలియజేయకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. యూ మే గో నౌ. ఓకే మేడం. గిల్బర్ట్ రావు గారు. మేడం. ఎస్ మేడం. ఇప్పుడు ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను చెప్పిన వ్యక్తి, మనం వెతుకుతున్న వ్యక్తి ఒకరేనని కన్ఫర్మ్ అయింది. వాట్ ఆర్ యు సేయింగ్? ఈ రోజు దేశాన్ని గడగడలాడిస్తున్న సిటిజన్ మసీది వీధిలో ఒక సాధారణ మెకానిక్ గా జీవిస్తున్నాడు. రావు గారు, మనం అతని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకునే ముందు ఇంకొన్ని డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మానవత్వం అంతరించిపోయిన ఈ రోజుల్లో అబ్దుల్లా వంటి వ్యక్తిని పుట్టించినందుకు ఆ అల్లాకి నేను రుణపడి ఉంటాను. అబ్దుల్లా వంటి ఒక మనసున్న మనిషిని ఈ లోకంలో మనం చూడలేము. దిక్కుతో అతను చచ్చిపోదాం అనుకునే స్థితిలో ఈ కొట్టు పెట్టించి అల్లాగా ఆదుకున్న వ్యక్తి అబ్దుల్లాయే. కుటుంబం గడవ కగ్గిపేటల కంపెనీకి పనిలోకి వెళ్లే పిల్లల్ని అబ్దుల్లా తమ్ముడే చదివించాడు. మనిషికి సోమరితనం ఒక్కటే అవిడితనం అని చెప్పి నన్ను జీవితంలో నడిపించిన శక్తి అబ్దుల్లా. ఇల్లా ఆయనక కూట ఉంటుందో నాకే తెలియదు అని ఎప్పుడు వస్తాడో, ఎక్కడికి పోతాడో, ఎక్కడ పడుకుంటాడో మరి తమరంతా తెలుసుకుంటారు చెప్పండి. మేడం, మనం అనుమానించింది కరెక్టే. అబ్దుల్లా అక్కడ
1996 తర్వాతే షెడ్ పెట్టాడు. అతని యాక్టివిటీస్ అక్కడ పనిచేసేవాళ్ళకే తెలియదు. అప్పుడప్పుడు లీవ్ ఇస్తుంటాడట. ఆ లీవ్ రోజులు విఐపీల్ని కిడ్నాప్ చేసిన రోజులు కోయిన్సైడ్ అవుతున్నాయి. రావు గారు, మనం వెంటనే ఒక పథకం వేయాలి. నా ఉద్దేశంలో మనం నేరస్తుడికి దగ్గరయ్యామనుకుంటున్నాను. దగ్గరయ్యారు. సిబిఐ సరోజిని హరిశ్చంద్రన్ మనకి దగ్గరవుతున్నారు. మనం నెక్స్ట్ కిడ్నాప్ చేయడానికి, మన ఆచూకీ ఎవడ తెలుసుకోవడానికి చివరి అవకాశం. సో మన ప్లాన్ తప్పకుండా వర్కౌట్ అవ్వాలి. కానీ అబ్దుల్లా, గవర్నమెంట్ ఇప్పటికే మన విషయంలో ఒక కన్నేసించింది. ఒక పక్క సిబిఐ, ఇంకో పక్క పోలీసులు మనల్ని వెతుకుతున్నారు. ఈ సమయంలో మూడో కిడ్నాప్ పబ్లిక్గా చేయడం అంటే. నేను బాబా ఇంతకు ముందే అనుకున్న ప్రకారం ఒక్కొక్క కిడ్నాప్ వాళ్ళు ఉండే చోటే జరగాలి. అది కూడా గవర్నమెంట్కి తెలిసేలా జరగాలి. అప్పుడే మనం ఆశించింది జరుగుతుంది, ఆశయం నెరవేరుతుంది. జాగ్రత్తగా వినండి, అతను రేపు నమాజ్కి వచ్చినప్పుడు మసీదు చుట్టూ మనం రెడీగా ఉంటాం. అక్కడ ఉన్న వాళ్ళలో మన మీద ఎవరికి ఎలాంటి అనుమానమూ రాకూడదు. రానే రాదు. అనుమానం రాని విధంగా డీజీపీ ఆఫీసులోకి నేను వెళతాను. మేము వస్తాం. వద్దు, నేను ఒక్కనే వెళతాను. ఎవరు రావద్దు. ఒక్కడమే వెళతా. సిబిఐ వాళ్ళు, పోలీస్ వాళ్ళు నన్ను సివియర్గా వెతుకుతున్నారు. అందుకే అబ్దుల్లా. వద్దు చంద్రం, నా మాట వెళ్ళండి. మీరు బయట ఉంటేనే మంచిది. డీజీపీని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వెంటనే నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత నన్ను ఎవరు వెంబడించినా ఏం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. మనం అతన్ని ప్రాణాలతో పట్టుకోవాలి. అదే సిటిజన్కి, అతని దురాగతాలకి మనం పెట్టబోయే ఫుల్ స్టాప్. ఇది సిబిఐకి, నన్ను గాలించే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి నేను పెట్టబోయే బ్లాక్ స్పాట్. ఐఎమ్ శివాజీ. మాస్క్ బ్యాక్ సైడ్ ఉన్నాను. ఓవర్. స్ట్రీట్ లో ఉన్నాను. ఓవర్. ఐఎమ్ రాజా. స్ట్రీట్ రైట్ సైడ్ లో ఉన్నాను. ఓవర్. అందరూ అలర్ట్ గా ఉండండి. ఓకే. ఒక్కొక్కళ్ళే రావటం మొదలెట్టారు. ఎవరిబడి ఎలా మేడం? హీఈస్ హియర్ నౌ. అబ్దుల్లా మేడం. ఎస్, ఐఎమ్ వాచింగ్. నమాజ్కి వెళ్ళిన వాడు ఏ నిమిషంలోనైనా రావచ్చు. అతను బయటికి రాగానే మీరు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇంకొద్దిసేపట్లో నమాజ్ అవ్వబోతుంది మేడం. రైట్, అలర్ట్ గా ఉండండి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. బీ కేర్ఫుల్. మేడం, అబ్దుల్లా ఇంకా రాలేదు. మేడం, అందరూ వెళ్ళిపోయి కాసేపు వెయిట్ చేద్దాం. ఏమన్నా రావు గారు? ఎస్ మేడం. యాక్ట్ ఫాస్ట్ ఇమీడియట్లీ. ఓ గాడ్, ఇంతమంది మనం ఇక్కడ ఎలా కౌంటి, అతని కంచి ఎలా తప్పించుకోగలిగాడు? Thank you.
ఆ సైడ్ సీక్రెట్ వే ఉంది మేడం. ఎందుకయ్యా ఉన్నారు ఎంతమంది? చీటికలు అయ్యో పనికి ఇంత హంగామా చేసినారో తూ తెరికే నేనే మాట్లాడి బిగించా. నమస్కారం అబ్బాయ్, నేను మంత్రి జనార్దనుని, గుర్తున్నానా? మేము బలి మర్చిపోతానా? ఏంది లావైనాడు? నాకు తెలుసులే, ఇప్పుడు థైరాయిడ్ వచ్చింటది అందుకే ఇంత లావైనావో. ఉన్నమాట అన్నారు కదా, గిన్నెడు పచ్చిగడ్డి రసంలో గుప్పిడి ఎండుచేప రక్తాన్ని చేర్చే పూటకు 3 సార్లు 7 పూటలు తాగావనుకో, కర్మానికి బట్టిన థైరాయిడ్ కరిగిపోదేంది? ఎట్టుంది నేను చెప్పిద్దా? ప్రతిదానికి పళ్ళ తీనికి ఒకడు నోరు మీద. ఇంతకీ ఏ పని మీద వచ్చినట్ట? మీటింగ్ పర్మిషన్ కోసం డీజీపీ గారితో మాట్లాడిపోదామని వచ్చాను. మీటింగ్యా? పోలీసా? డీజీపీతో అబ్బాయి పని మీద వచ్చినాడు పోయి చెప్పు. వారు ఎవరని చెప్పమంటారు? వారు ఎవరా? ఎవరంటే సాతూరు, సాతూరు ఎమ్మెల్యే సీతారామను. సాతూరా? ఎమ్మెల్యే సీతారామను కదా? అబ్బాయా, నా వల్ల నీకే ఇబ్బంది కలగలేదు కదా. మీరున్నంత వరకు నాకే ఇబ్బంది కలగదన్నా. ఇంత కావాల్సిన వాళ్ళు అంతగా అవసరం అయితే సాయం చేయమంటే సీరేటి? అయ్యో ఒళ్ళంతా ఇదవుతా ఉంది, అది అవుతా ఉంది. అందరూ ఇక్కడే ఉండండి, వెళ్ళొస్తానా. ఎంత వినయమో. డీజీపీ మన అబ్బాయే చెప్పినట్టును, మంత్రి జనార్దన్ అంటే ఎవరు? బొబ్బిలు పులి కదా. వేదాచలం జడ్జి రావు గారు. ఎస్ మేడం. కలెక్టర్ సంతానం, చెన్నై. తర్వాత ఇంటి చూద్దాం మేడం. డీజీపీ దేవ సహాయం. అయం దేవ సహాయం. ఎస్, ఆయ అరవిందం ఫ్రమ్ అత్తిపట్టి. అత్తిపట్టి అత్తిపట్టి పేరు నీకు ఎలా తెలుసు? నువ్వెవరు? నువ్వు సిటిజన్. ఇక్కడ ఉన్న అన్ని ప్రాపర్టీస్ సిబిఐ కంట్రోల్ కి హ్యాండ్ ఓవర్ చేయమని. కమ్ ఆన్, టేక్ ఆల్ ద ప్రాపర్టీస్ ఇమిడియట్లీ. కమ్ ఆన్, హరి. హలో, ఇస్ ద డీజీపీస్ ఆఫీస్? సిటిజన్. యు మిస్టర్ సిటిజన్, నేను ఇప్పుడు నీ షెడ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇంకొద్ది క్షణాల్లో నీ షెడ్ ని సీల్ చేయబోతున్నాను. నువ్వుగా వచ్చి సరెండర్ అయితే నీకు పనిష్మెంట్ తగ్గుతుంది. నేనా? సరెండరా? నా కోసం మీరు వచ్చే ముందు నేనే వస్తాను, త్వరలో కలుసుకుంటాను. నా మాట విను, నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. మిస్ సరోజిని హరిశ్చంద్రన్, స్టాప్, లిసన్ అండ్ దెన్ ప్రొసీడ్. కుదిరితే నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించండి. గుడ్ బాయ్. ఇన్ఫార్మ్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేయమని చెప్పండి. ఎస్ మేడం. హలో, సిబిఐ రావు స్పీకింగ్. ఇక్కడ అనయర్జంగా
జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయింది. మేము ఇక్కడ స్ట్రక్ అయ్యాం. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మీ త్వరగా క్లీన్ చేయండి సార్. ఓకే, త్వరగా పంపండి. సారీ మేడం, ఓ చిన్న ప్రాబ్లం, అందుకే ట్రాఫిక్ జామ్. బట్ నౌ ఇట్స్ క్లియర్, మీరు వెళ్ళచ్చు. సిటీలో ఈ ఆటో వాళ్ళతోనే పెద్ద ప్రాబ్లం. మీరు వెతుకుతున్న సిటిజన్ మీ చేతికే మూడో క్లూ ఇచ్చి వెళ్ళుండకూడదా? ఏమిటి మేడం? సార్ కిడ్నాపింగ్. రావు గారు, ఇప్పుడు వచ్చిన ట్రాఫిక్ సార్ చెట్టే మనం వెతుకుతున్న సిటిజన్. హాయ్ ఇందు. ఏ ఇందు. ఏ హాయ్. ఇన్నాళ్ళు ఏమైపోయావే? ఏంటి, నువ్వు ఈ విషయం విన్నావా? నీ లవర్ అబ్దుల్లా ఉన్నాడే, అతని షెడ్ సీల్ చేశారే. ఎవరు? అతనే గవర్నమెంట్ వెతుకుతున్న సిటిజన్, పెద్ద టెర్రరిస్ట్ అట. పోలీసులు ఊరంతా వెతుకుతున్నారు, అందుకే ఎక్కడ చూసినా ఒకటే గొడవగా ఉంది. ఆయన దొరికిపోయారా, తప్పించుకున్నారా? అతను ఎస్కేప్, బట్ ద మ్యాటర్ ఇస్ వెరీ సీరియస్. ఏ ఇందు ఇందు ఇందు. హలో రోషిణి, వేర్ షీ గోయింగ్? సార్, ఆడవాళ్ళంతా లోపలికి వస్తున్నారు, హాఫ్ గెటప్ లో ఉన్నాను. సీనియర్ ఆఫీసర్, నమస్కారం. రావు గారు, వీళ్ళ ద్వారా మీరు ఏదైనా క్లూ తెలుసుకున్నారా? చాలా ప్రయత్నించాం మేడం, సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. కమ్ హియర్, చెప్పు, అబ్దుల్లా గురించి నీకేం తెలుసు? ఆయన రెండో రెండున్నర ఏళ్లుగా మా ఇద్దరులోనే ఉంటున్నారు. ఆయన వల్ల ఇంతవరకు ఏ సమస్య రాలేదండి. అతని షెడ్కి రెగ్యులర్ గా ఎవరెవరు వస్తారు? కోర్టు ఎవరాలు తెలుసుకోవటానికి చాలా మంది వస్తుంటారండి. ఓ అమ్మాయి ఎర్రగా ఉంటుంది, స్కూటీలో వస్తుంటుందండి. ఆ అమ్మాయి పేరేమిటి? ఇందు. తండ్రి ఈశ్వరరావు, తహసీల్దార్ ఆఫీసులో ఉద్యోగం, పేరు ఇందు, పెద్ద కూతురు, కంప్యూటర్ సైన్స్ చదివి బలాదూర్ తిరిగే మోడర్న్ గర్ల్. ఓకే, ఎన్నేళ్లుగా నీకు అతను పరిచయం? రెండున్నర ఏళ్ళుగా. లవ్వా, క్రిమినల్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానని చెప్పటం ఫ్యాషన్ స్టేట్మెంటా? కాదు, ఇది వన్ సైడ్ లవ్. నీ సైడా, అతని సైడా? సో అప్పుడప్పుడు మీరిద్దరు కలుసుకుని ఉంటారు. రీసెంట్ నగర్ లో మీరు మీట్ అయిన విత్ ఇన్ ఏ వీక్ ఇంకో విఐపి కిడ్నాప్ కాబడ్డాడు. అక్కడ మీరు ఏం మాట్లాడుకున్నారు? చెప్పు, ఏం మాట్లాడుకున్నారు? వై డోంట్ యు కమ్ అవుట్ విత్ ఇట్? ఆయనతో నా లవ్ గురించి చెప్పాను. దానికి ఆయన కోపడ్డారు, కుదరదని చెప్పాడు. కుదరదని అతను చెప్పడానికి మూడు గంటల సేపు పట్టిందా? వాట్ యు ట్రైయింగ్ టు సే? ఆర్ యు కిడింగ్? రావు గారు, కాల్ హర్ పేరెంట్స్ ఆల్సో. నా పేరెంట్స్ ఎందుకు పిలుస్తారు? వాళ్ళు వయసైన వాళ్ళు. సో వాట్? ఏందో, అతని కోసం త్రూ అవుట్ ఇండియాలో మేము నిఘా వేసుంచాం. అతని వల్ల నీ బతుకంతా పాడవుతుంది. యూనో, నో ప్రాబ్లం. ఒక్క శుభలేఖలు మాత్రమే. ఓ మొగాడి పేరుతో ఆడదాని పేరు కూడా వేస్తారు, కానీ అన్ని పత్రికల్లోనూ ఆయనకు నాకు తప్పుడు రిలేషన్షిప్ ఉందని ప్రకటించి పరువు తీసేశారు. బట్ నేను బతకడం కోసం చావకైనా తెగించడానికి సిద్ధమే. లెట్ గో నౌ. ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఓకే?
రావు గారు, ఆ అమ్మాయి ప్రతి మూమెంట్ ని మీరు కనిపెట్టండి. ప్రభుత్వ అధికారులు కిడ్నాప్ చేసి దేశంలో అల్లకల్లోలం సృష్టించిన సిటిజన్ గురించి వివరాలంటే తెలిపోలసిన చిరునామా కేంద్ర నేర పరిశోధక శాఖ గురించి చెన్నై. 16 ఏళ్ల వయసప్పటి ఫోటో ఇది. ఇది లా కాలేజీలో చదువుతున్నప్పటి ఫోటో. సిటిజన్ ఇప్పుడు వీటిలో ఏ గెటప్లోనైనా ఉండొచ్చు. అతను తడ ఫారెస్ట్ లో సంచరిస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఢిల్లీ కాన్ఫరెన్స్ కు వెళ్ళొచ్చేలోగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇతన్ని మీరు పట్టుకుంటే అత్తిపట్టి చరిత్ర బయటపడుతుంది. నువ్వేనా ఊపిరి కనుక ఈ గాలి దారి చూపించింది. ఇదో ఇది ప్రమాదకరమైన చోటు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. పోవటానికి రాలేదు, నీతో బతకడానికి వచ్చాను. పిచ్చదాన్ని నువ్వు మాట్లాడుకో. ఇప్పటికైనా నేను ఎవరో తెలిసిందిగా. ముందు నువ్వు వెళ్ళు. ఊరికి నీ గురించి ఇప్పుడు తెలిసి ఉండొచ్చు, కానీ నాకు ఎప్పుడో తెలుసు. ఇవ్వటం అనేది నా ఆత్మహత్య సీన్లో నా బదులు డూప్ తూకినప్పుడు రికార్డ్ అయిన క్యాసెట్ మీ చేతికి వచ్చిందని తెలిసి మీ రూమ్కి వెళ్ళాను. బట్ కంప్యూటర్లో నీ ఫైల్ ఓపెన్ చేసి చూసినప్పుడు నువ్వు ఎవరో తెలిసింది. కానీ నువ్వే సిటిజన్ అని తెలిసా కూడా నీ మీద నాకు ఎటువంటి దురభిప్రాయం కలగలేదు. నేనే సిటిజన్ అన్న తప్ప నా గురించి నీకు ఇంకేమీ తెలీదు. అక్కర్లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీతో మాట్లాడే టైం నాకు లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను బతకడం కోసం చావుకైనా తెగించడానికి సిద్ధమే. నా కోసమని ఎవరో చావుకి తెగించడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఒంటరివాడి కాదు. Thank you.
సరే వెళ్తాను, కానీ తప్పకుండా మళ్ళీ వస్తాను.
చేయకూడదు. అధికారులు పట్టం పెట్టుకుని ఎంత క్లీన్గా వస్తున్నాడు. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం మాత్రం చెప్పను. నేను ఎందుకు ప్రమాణం చేయాలి? మై లార్డ్స్, ప్రమాణం చేయటం ఎందుకు తెలియని వీరు లా చదివి బంగారు పథకం పుచ్చుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మీ ఉద్దేశం నాకు గోల్డ్ మెడల్ ఇచ్చిన వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా? అడ్డంగా మాట్లాడి కోర్టును కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. అన్ని దేశాల్లో న్యాయస్థానాల్లో నేరస్తుని బోను నిలిచోబెట్టి ప్రమాణం చేయించడం ఆలవాయితీ. ప్రమాణం చేసేవాళ్ళు దేవుడికి భయపడి, మనసాక్షికి భయపడి నిజం చెప్తారన్న నమ్మకం. కానీ మీరు ఎగతాళి చేస్తున్నారు. మై లార్డ్, హీఈస్ ఇన్సల్టింగ్ ద ఎంటైర్ లీగల్ సిస్టమ్. మై లార్డ్, మన దేశంలో పదవిలోకి వచ్చే రాజకీయ నాయకులు అధికారులు దేశానికి దేశ ప్రజలకి నిజాయితీగా సేవ చేస్తామని ప్రమాణం చేసిన వాళ్ళే. అలా ప్రమాణం చేసిన వాళ్ళు నిజాయితీగా ఉంటున్నారా? లేదు. ప్రమాణానికి గౌరవం లేని ఈ దేశంలో బోన్లో నిలబడమని ప్రమాణం చేయమంటున్నారే, అది ఎందుకని అడుగుతున్నాను. అందుకని ప్రమాణం చేయించొద్దంటారా? ఇప్పుడు నేను ప్రమాణం చేసి ఏ తప్పు చేయలేదని చెప్తే నన్ను విడుదల చేస్తారా? ఎలా విడుదల చేస్తారు? మరి ఎందుకు సార్ ప్రమాణం చేయమని టైం వేస్ట్ చేస్తారు? మిస్టర్ సిటిజన్, కోర్టుకి కొన్ని నియమిత హద్దులు పద్ధతులు ఉంటాయని లా చదివిన మీకు తెలియదా? తెలుసు మై లార్డ్. పద్ధతుల్ని మార్చడం కుదరదు, ప్రయత్నిస్తే మనుషుల్ని మార్చచ్చు. నాయకుల్ని మార్చడం కుదరదు, ప్రయత్నిస్తే ప్రజల తలరాతల్ని మార్చచ్చు. ప్రజల తలరాతల్ని? దోషిగా రుజువయ్యే క్షణంలో మీరు మారుస్తారు. నేను ఇప్పుడు మార్చగలనా మార్చలేనా అన్నది కాసేపట్లో తెలిసిపోతుంది. మిస్టర్ సిటిజన్, మీరు అరవిందవా, ఆంటోనా, అబ్దులనా, ఐ మీన్ ఇంతకీ హిందూవా, క్రిస్టియనా, ముస్లిమా, చెప్పండి. అన్ని మతాలకే చెందినవాణ్ణని నా గురించి తెలిసిన వాళ్ళు అంటారు, అంటున్నారు. మీరే అంటారు. సిటిజన్, కులం మతం భాష భేదం లేని ఒక భారతీయ పౌరుణ్ణి. మిమ్మల్ని పౌరుడు అనకూడదు. లా, ఐఏఎస్, ఐపీఎస్ వంటి మూడు విభాగాల ముగ్గురు ప్రతినిధుల్ని కిడ్నాప్ చేసిన దేశద్రోహి అనాలి. చెప్పండి, ఎందుకు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ చేసినందువల్లేగా దేశం అట్టుడికిపోతోంది. పోలీసులు సిబిఐ వలవేసి వెతుకుతున్నారు. సిబిఐకి పోలీసులకి వేరే పని లేదనుకుంటున్నారా? రాజకీయ నాయకులకి సెక్యూరిటీ ఇవ్వడం, వాళ్ళు చేసిన కుంభకోణాలను ఎంక్వైరీ చేయడమే వాళ్ళ పనని మీరనుకుంటున్నారా? మీరు అధికారులతో ఆడుకోవడం లేదు, గవర్నమెంట్తో ఆడుకుంటున్నారు. గవర్నమెంట్తో ఆడుకుంటుంది నేను కాదు, ఎవరికోసం మీరు వాదిస్తున్నారో ఆ అధికారులే. మై లార్డ్స్, జిల్లాకే సర్వాధికారి అయిన ఒక కలెక్టర్, రాష్ట్ర ప్రజల్ని చట్టబద్ధంగా కాపాడాల్సిన ఒక పోలీస్ అధికారి, న్యాయ వ్యవస్థను కాపాడే ఒక జడ్జ్, అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఆడుకోవాల్సిన అవసరమే ఉంది? అనవసరంగా ప్రభుత్వాన్ని అట్టుడిగించాల్సిన అవసరం నాకు లేదు. మరి వాళ్ళని కిడ్నాప్ చేసి దేశాన్ని ఎందుకు ముప్పు దెబ్బలు పెడతారు? ఈ దేశంలో ఏ సమస్యకైనా బంధులు చేస్తారు, నిరాహార దీక్షలు చేస్తారు. ఎందుకు? ఎందుకే ఉంది? వాళ్ళ నిరసన ప్రభుత్వానికి మాత్రమే కాదు, ప్రజలకు తెలియాలి. అందుకు ఇది ఒక ఒంటరి వ్యక్తి నిరసన. నా సమస్య ఏమిటో ప్రజలకి తెలియాలి, ప్రజల దృష్టి నా మీద పడాలి. గుర్తింపుకు నోచుకొని ఓ బడుగు సమాజ ధీరస్వరాన్ని ఈ లోకమంతా వినాలి. అందుకే వాళ్ళని కిడ్నాప్ చేశాను, చంపేశాను. ఆ ముగ్గురిని చంపేశారు? చంపేశాను. దట్స్ ఆల్ మై లార్డ్. వారే చంపేశానని ఒప్పుకున్నారు. వీరు జడ్జ్, కలెక్టర్, డీజీపీ అనే ముగ్గురు అధికారులను చంపారు.
అంతేకాకుండా మతాలను మార్చుకొని పేర్లు మార్చుకొని ఈ అఘాయిచల్ని చేశారు. వీరు చంపింది ముగ్గురు వ్యక్తుల్ని కాదు, మూడు వ్యవస్థలని మర్చిపోకూడదు. ఈ చర్య కారణంగా దేశ శాంతిని కూడా చంపేశారు. కనుక ఈ న్యాయస్థానం వీరిని దోషిగా నిర్ధారణ చేసి తగిన విధంగా శిక్షించాలని వేడుకుంటున్నాను. సార్, అతనిక్కడే ఈ కోటని చంపేస్తాను సార్. వీణి ప్రాణాలతో వదలదు కూడా సార్. వీణి సజీవ దహనం చేయాలి. అప్పగించండి సార్, నరికి పారేస్తాను. ఈ కిరాతకుడిని క్షమించకూడదు సార్. ముక్కలు ముక్కలుగా నరికేయాలి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. నా భర్తనే. చూసారా, తండ్రుల్ని పోగొట్టుకుని తప్పించే పిల్లలు, భర్తల్ని పోగొట్టుకుని విలిపించే భార్యలు, వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? కమ్ ఆన్ టెల్ మీ. చెప్పండి మిస్టర్ సిటిజన్, ఎందుకు చంపారు చెప్పండి. ఇంకా మీరు మౌనంగా ఉంటే ఈ కోర్టుని అవమానించినట్లే అవుతుంది. చెప్పండి. మై లార్డ్, ముగ్గురు అమాయకులను చంపారని ఒప్పుకున్న వ్యక్తిని, అందులోనూ మన దేశ ప్రధాన న్యాయమూర్తిని చెప్పిన వ్యక్తిని ఇంకా విచారణ చేసే దుస్థితి ఈ న్యాయస్థానానికి కలిగినందుకు విచారిస్తున్నారు. ఆపండి. ఎవరు అమాయకులు? ఎవరు అమాయకులు? ముగ్గురు మనుషుల్ని చంపేశానని నన్ను పట్టుకోవడానికి పోలీస్, సిబిఐ, కమాండోస్ అని దేశం అట్టుడికిపోయింది. 690 మంది ఉన్న ఒక గ్రామమే గవర్నమెంట్ లిస్టులోంచి కొట్టుకుపోయింది. దాన్ని ఎవరైనా అడిగారా? అడిగారా? ఏమిటి కొత్తగా చెప్తున్నారు? ఇది కథ కాదు, తెర మరుగైన గాథ. రక్తంతో రాయబడిన ఓ ప్రళయ కావ్యం. ఓ సాగర తీర గ్రామాన్ని మెల్లమెల్లగా అంతం చేసిన కిరాతకత్వం, ప్రభుత్వ అధికారుల అరాచకత్వం. అత్తిపట్ట అనే ఒక గ్రామం ఉండేదని ఏ ఒక్కరికైనా తెలుసా? 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 ఆ సముద్రంలోంచి నా వాళ్ల గొంతు ఇప్పటికీ వినిపిస్తుంది. గుండె పగిలి నేల బీటలు వారింది. పతివ్రత అహల్య రాయైపోయిన విధంగా నా గ్రామం మట్టైపోయింది. ఇక ఏ రాముడు వచ్చినా ప్రయోజనం లేదు. బంగాళాఖాతానికి మా ఊరు జనం మీద ఎంతో ప్రేమ. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, నడుం వరకు ముంచుతుంది, 20 రోజులు ఉంటుంది. మై లార్డ్, మా ఊరిని కాపాడుకోవాలి, మా ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఓ అడ్డుగోడ కట్టివ్వమని అడిగాం. సముద్రంలో ఊరు కొట్టుకుపోకుండా ఉండడానికి కాస్త రక్షణ కల్పించమని వేడుకున్నాం. గెలిచిన తర్వాత ఊరు పక్కకు వచ్చే అలవాటు లేని మా ఎమ్మెల్యే మేము తిరగబడిన తర్వాత వచ్చారు. ఆయన వెంట అధికారులు కూడా వచ్చారు. ఆనకట్టే కట్టిస్తామని చెప్పి ఒక రాయి పాతి వెళ్లారు. ఆనకట్ట కడతారని ఆశించాం. ఆనకట్ట లేదు, రాయి పాతి వెళ్ళినా అధికారులు రాలేదు. అది తట్టుకోలేకపోయిన మా నాన్న సుబ్రమణి ఊరు మొత్తం జనాన్ని తన వెంట తీసుకుని కలెక్టర్ గారి ఆఫీస్కి న్యాయం అడగడానికి వెళ్ళాడు. అత్తిపట్టేనయ్యా. గాలికి, తుఫానికి, సముద్రం పొంగుకి సిక్కి సచ్చినోళ్ళు పోగా బతికిన జనాలమండయ్యా. చేతిలో ప్రాణాలంటే కూడా తమ కాడకొచ్చామయ్యా. ఏదో అనేసి చెప్పమండి, గాలి వీచకూడదని, సముద్రం పొంగకూడదని శాసనం తమ్మంటారా? నేను ఆ పని చేయమంటా లేదయ్యా. కాదు, దిట్టంగా అడ్డుగోడోటి కట్టిస్తాం, సముద్రం వల్ల మీకు ఎట్టాటి కట్టం రాదంటూ బండ్రాయోడు తీర్చిపోయారు కదయ్యా. నేను ఆ పని చేయమంటున్నానయ్యో. అడ్డుగోడ శంకుస్థాపన ఏటూ అనే సుబ్రమణి, 5 ఏళ్ళకి పూర్వం అడ్డుగోడ పెట్టుతాను రాదించిపోయారు కదా, దాని మాటే అంటున్నాడయ్యో. ప్రతి ఏటా 10-12 ప్రాణాలు పోవడం తట్టుకోలేకపోతున్నామండే. చచ్చిపోయే వాళ్ళలో 10 ప్రాణాలు పశువులయ్యే. బిడ్డల మొహం చూస్తున్నప్పుడు ఈ పొంగికి పోతారో వచ్చే పొంగికి పోతారో అని బిడ్డ పెట్టి బతుకుతున్నాం బాబయ్య. అయ్యో, తూర్పు దిక్కే నీళ్ళుంటే పడమట దిక్కి పారిపోతాం, పడమట దిక్కే నీళ్ళుంటే ఉత్తర దిక్కి పారిపోతాం. మరేమో చుట్టూ సముద్రం ఉంది, మధ్యలోనేమో మా ఊరుంది. అర్ధరాత్రి పొంగొచ్చి ముంచెళ్తంటే అందరూ ఆడికిపోతామయ్యా. అవును, నాయన చేస్తున్న వచ్చాం, తమను కాపాడాలి, ప్రాణాలు అని చేతులు పెట్టుకుని వచ్చాం. ఇదిగో
ప్రపంచంలో ఏం లేదు. అసలు ఎవరు చెప్పారు? అయ్యే ఎమ్మెల్యే గారు చెప్పారు, మాట కూడా ఇచ్చారు, పెద్ద ప్రమాణిక చేశారు. ఎమ్మెల్యే ప్రభుత్వం కాదు సుబ్రహ్మణి, నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకో. ఒక నియమిత జనాభాకే ఒక నియమిత సహకారమే చేయాలని కొన్ని రూల్స్ ఉన్నాయి. 690 మంది ఉన్న మీ గ్రామానికి ఇంత ఖర్చు చేసి అడ్డుగోడ కట్టలేదు. ఒకవేళ తక్కువ ఖర్చుతో అడ్డుగోడ కట్టామనుకో, అది ఎంతకాలం ఉండదయ్యా? అయ్యో మరి ఆ ఎమ్మెల్యే దించిపోయిన పాండ్రాయి నా గత ఏంటంటే దానికి ఏం చెప్తారయ్యా? వాళ్ళేదో మాట్లాడిపోతారు, చేసిపోతారు. వాళ్ళకి అధికారులైన మాకు ఏ సంబంధమూ లేదు. వాళ్ళు చెప్పేవన్నీ మేము కళ్ళు మూసుకొని ఎప్పుడు చెయ్యం. మిమ్మల్ని మోసం చేయడానికి వాళ్ళు 1000 వాగ్దానాలు చేస్తారు, అందులో 5-6 మేము ఒప్పుకుంటే జరుగుతాయి. అయ్యో ఇప్పుడు ఉన్న నిజాన్ని చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. అడ్డుగోడ అత్తిపట్టిలో కట్టరు, కట్టడము కుదరదు. నన్ను అడిగితే ఆ చోటు ఖాళీ చేసి వెళ్ళిపోండి. పూంబుహార్ పక్కనున్న పోరంబొక్క స్థానంలో ఉండండి. పట్టనిప్పించే పూజ నాది, ఇంతకన్నా నేను చేయగలను. అత్తిపట్టిని వదిలేయండి సుబ్రహ్మణ్య. గొప్ప ఉద్యోగంలో ఉంటున్నామని అంటున్నారు, కానీ పుట్టిన బట్టిని వదిలేసి ఆడికి పోతామయ్యా. ఈయనెవరికి ఏమి తెలవదయ్యా? రోడ్డు పల్ల అయ్యో నువ్వు కలగటేరువి కాదు, దేవుడివి రామల్ల. సుబ్రహ్మణి, సుబ్రహ్మణి ఎవరది? ఓరయ్యా క్లార్క్ కదూ, రండి రండి. ఏటి కరగటేరు చూసిరామన్నారా? అది ఏటి మాట బయటికి రావట్లేదు, చెప్పండి. నిన్ను మోసం చేశారు సుబ్రహ్మణి. అయ్యా కాస్త ఎవరగా చెప్పండు, అడ్డుగోడ రాదని చెప్పింది అబద్ధం. ఏ ఏ అడ్డుగోడ వచ్చింది, కట్టేశారు. ఏదో చెప్పాడు, ఎప్పుడంట? అవసరం అయింది. ఏ సమాధానం? అయ్యయ్యో మోసం చేశారు, అడుగోడ కూడా ఇట్లా అబద్ధం. లేచింది సుబ్రహ్మణి, రికార్డులో లేచింది. 550 మీటర్ల పొడుగు, 10 అడుగులు వెడల్పు, కొండరాతి కట్టడం, 15 కోట్ల రూపాయలు ఖర్చు, కాంక్రీట్ పోత, చుట్టూ కట్టేశారు, మంత్రి గారు వచ్చి తెరిచేశారు. అయ్యో ఇదేదో మసిపోసి మారేడు కాసి వేసినట్టుంది. 15 కోట్లు తిరేసిన పీతమహంగాడు ఎవడయ్యా? ఎమ్మెల్యే, ఈ కలెక్టర్ గారు ఆయనకు వత్తాసు, అందరికీ వాటాలు. మిమ్మల్ని పూర్తిగా మోసం చేశారు, మీ పేరు చెప్పి మీ ఊరు చూపించి అప్పనంగా తినేశారు. రే ఏంట్రా ఇదే, ఆనకట్టు కట్టేసామంటున్నారు, ఊరు చుట్టూ అడుగోడు లేపేసామంటున్నారు, ఏంటో అడుగు? ఏహే లేపలేదయ్యా, లేపేసినట్టు లెక్కలు చూపించారు. ఒక రాయి కూడా తెంపకుండా పెద్ద అడ్డుగోడ కట్టడం, లెక్కలు రాసి డబ్బంతా కాజేసి మనకి నామం పెట్టారు. డబ్బంటే ఎంతేటి? 15 కోట్లు అంట. 15 కోట్లు అంటే ఎంతో, ఏ కన్నా ఎక్కువేమో. అమ్మో అన్ని కోట్లు కాజేసి పని చేసుకున్నారా? అమ్మో నా తల్లు, 15 కోట్లు సర్కారు మనకిచ్చారా? 10 కాజేసుకుపోయాడే, ఆడేం బాగుపడతాడు, పురుగులు పడి చస్తాడు. నాకే అర్థం కావట్లేదు, నాకే అర్థం కావట్లేదు. ఆనకట్ట కడతావురా అని రాయి తెచ్చిపోయాడు ఒకడు, ఆనకట్ట రాదురా ఊరు వదిలి పొండ్రా అంటాడు ఇంకొకడు, ఆనకట్ట కట్టేశారా, 15 కోట్లు నిధి కూడా ఇచ్చారని వార్త ఇప్పుడు వచ్చింది. ఒరే కలకట్టేరాడుపు కొట్టేవురా, భవిష్యత్తు బాగుండాలనుకునే మగాడు ఏడవనకూడదు, ఆవేశపడకూడదు. ప్రభుత్వానికి అధికారులకి మధ్య మరోదారు, మనం అక్కడికి వెళ్దాం. ఇష్ట ప్రకారం అయితే అధర్మం, చట్ట ప్రకారం అయితే ధర్మం. మనకి అన్యాయం జరుగుతుందని భయపడకు, న్యాయమే జరుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నేను తీసుకెళ్తాను, రండి వెళ్దాం. ఎంత డబ్బు? 15 కోట్ల. అయ్యా లేనోళ్ళు తప్పుడు పనులు చేస్తే బొయ్యకలు ఇరిచి పారేస్తారు, కానీ గొప్ప ఉద్యోగంలో తప్పులు చేస్తే మీ న్యాయం వాళ్ళు మరి శిక్షిస్తుందా? ఏమిటి మీకు అనుమానమా? ఈ వేదాచలం తలుచుకుంటే తలరాతలు తారుమారు అవుతాయి. అయ్యా ఈ పత్రాలను ఆధారం చేసుకుని వాళ్ళకి శిక్ష పడేలా చేయండి. దిగులు పడకండి, ఈ ఆధారమే ఆయుధం.
నాకు మీరు కాస్త సహకరిస్తే వాళ్ళందరి ఆట నే కట్టిస్తాను. ఏటి ఏ చేయాలో చెప్పండో, ఊరి జనం మొత్తం వచ్చి సాక్షిగా చెప్పాలా? చెప్పండి అయ్యా. అదేమక్కర్లేదు, నేను చెప్పినట్టు చేయండి. ఇప్పుడు మీ ఊరి ఆనకట్టకి కన్నం పడింది. మా ఊళ్ళో ఆనకట్టే లేదే. తవర అనేది అదేనయ్యా, కట్టని ఆనకట్టని కట్టామని కదా వాళ్ళు మోసం చేశారు. మనం వాళ్ళ దగ్గరనే పెడతాం. కట్టని ఆనకట్టకి కన్నం పడిందని ఒక పిటిషన్ రాసి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సంతకాలు పెట్టివ్వండి. ఏంటి, సహజంగా ఇలాంటి కంప్లైంట్స్ పీడబ్ల్యూడీలో ఇవ్వాలి, కానీ నేను అక్కడ ఇవ్వటలేదు. తమరు ఎవరైపోతున్నారు? ఇది ఎక్కడిస్తే వాళ్ళ గుండెల మీద గొడ్డలు పెట్టవుతుందో, ఎక్కడిస్తే ఈ విషయం ఊరు వాడా తెలుస్తుందో అక్కడివ్వండి. ఇప్పుడు ఎవరివ్వాలంటారయ్యా? తలగండు. ఇకలే లే, ఎసయం నీ చెవిని పడ్డది కనుక బతికిపోయాం. అయ్యా, వాళ్ళు మొత్తం పేపర్లో రాసి తీసుకొచ్చారు, అది చదివాక నాకేం అర్థం కాలేదు. లాకప్లో తోద్దాం అనుకున్నాను, కానీ వచ్చిన వాళ్ళు మొరట మనుషులు, మ్యాటర్ పెద్దదైపోతుందని భయమేసి ఊరుకున్నాను. అత్తి పట్టవాళ్ళ గురించి దిగులు పడటం లేదయ్యా, వాళ్ళ వెనకుండి ఎవడో ఒకడు రెచ్చగొడుతున్నాడు, ఆడెవడో తెలియాలి. నేనే రెచ్చగొట్టాను, నేనే పిటిషన్ రాసిచ్చింది. నా వల్లే పిటిషన్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఏంటి వకీలు వాగుతున్నావు? చూడండి, ఐదో పదో కొట్టేసేటప్పుడు లీగల్ అడ్వైజ్ కోసం ఈ వేదాచలం అవసరమయ్యాడు. 15 కోట్లు అనగానే చప్పుడు కాకుండా సైడ్కి నెట్టేశారే. అందుకని ఇప్పుడు ఇంత పని చేస్తావా? పిటిషన్ పెట్టించి ఎంత ప్రాబ్లం తెచ్చావయ్యా? మాతో చెప్పుంటే నీకు మాత్రం వాట ఇవ్వనంటావా చెప్పు. మీకు కష్టం కలిగించేవాడిని అయితే ఈ ఇంటికి గడప కూడా తొక్కుండేవాడిని కాదు. అంటే హెల్ప్ చేస్తాను అనుకుంటున్నావా? హెల్ప్ చేయడానికే వచ్చానయ్యా. ఎలాగయ్యా? అయ్యా కలెక్టరు, కట్టని ఆనకట్టని కట్టినట్టు నువ్వు పేపర్లు రికార్డ్స్ సిద్ధం చేశావు, కానీ కట్టకుండానే కోట్లు కొట్టేశారని వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే ఎవరు సలహానో తీసుకుని కంప్లైంట్ రాయించుకుని నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయించండి అన్నారు. కానీ ఇప్పుడు అత్తిపట్టిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆనకట్టకి కన్నం పడిందని కంప్లైంట్ ఇచ్చారు. ఆ కన్నాన్ని వెంటనే పూడ్పించమని ఏడుస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? అత్తిపట్టిలో ఎమ్మెల్యే అయిన నువ్వు వాళ్ళకి మాట ఇచ్చినట్టు ఆనకట్ట కట్టించావు. ఇది ఎవరైనా ఒప్పుకోక తప్పదు, నిజం అని నే చెప్పట్లేదు, పేపర్స్ చెప్తున్నాయి. సో ఆనకట్ట కట్టామంటానికి ఈ కంప్లైంటే సాక్ష్యం. ఇక భగవంతుడు వచ్చి బెదిరించినా సరే నోరు మూసుకుపోవనొచ్చు. కంప్లైంట్ వేరే చోటు వెళితే మనకు ప్రమాదం వస్తుందనే మీ మనిషిన్న పోలీస్ స్టేషన్కి పంపించాను. నాకు బాగా తెలుసు, ఇన్స్పెక్టర్ మంచివాడు, నువ్వు కాలుతో తన్నినా కాలు తగిలిందనుకునేవాడు, గోడ కొట్టిన బంతిలో ఇక్కడ పడతాడు అని. వకీలు నీ మేలు జన్మలో మర్చిపోలేవయ్యా. దాన్నే ఉంది కానీ మీరందరూ ఇంకో పని చేయాలి. ఏంటి? వాళ్ళందరితో పాటు నవ్వుతూ ఒక ఫోటో దిగారంటే చాలు, ఇక ఆ తర్వాత ఎవరూ మన ఏం చేయలేరు. వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది, కావాలంటే నేను మీతో వస్తాను. ఏంటి ఇప్పుడే వస్తున్నారా? నువ్వు నమ్మిన పోలీసు వకీలు కూడా వాళ్ళతో కలిసిపోయారు. ఏంటయ్యా అన్యాయం? వాళ్ళ నలుగురు ఏకమయ్యింది నిజమా? సుబ్రహ్మణి, ఇంకా మీరు మోసపోకండి, నేను ఇక్కడ ఉంటే నాకు చాలా ప్రమాదం. వెళ్ళొస్తా. వస్తా బా. అచ్చా భాయ్, చట్టం కాపాడతన్నారే, ఇప్పుడు ఆ చట్టం ఏం చట్టంలో చూసారా? కట్టుబడులతో ఉన్న మన అందరికీ ఉన్న బట్టలు కూడా ఓడ పీకేయాలని కాకి సొక్క, కదరు సొక్క, నల్ల కోటు, కరగటేరు మొత్తం నలుగురు కలిసి వస్తున్నారు. ఓరే, అతి పట్టించడానికి ఏది పోయినా ఎటుకు పోయినట్టే, కానీ మానం పోతే ప్రాణం పోయినట్టేరా? ఓస మల్లె కత్తిడి పట్టాయే, ఈ అలసర సేప కత్తికి మనుషుల రక్తం కాల్సి వచ్చింది. నా మాట చేసేది ఆ నలుగురు కొమ్మకైపోయారు. మళ్ళా మోసమా? చంపే మావా, అత్తి పట్టి తడక ఏంటో చూపించు, ఏటు కొత్తలకే చూపించి దరికి పారేసిరా. పో మావా పో. ఏ మళ్ళీ ఏటో వాగుడు, కత్తిపొడితో కాదు కట్టుబడితో సాధించాలనే వాడు మర్చిపోయావా? సుబ్రహ్మణి, ఊరు మేలు కోసం నువ్వు ఆ నలుగురిని నరికి చంపేసేవనుకో, ఒడ్డురు పట్టి చేపల్లా నీ పెళ్ళా పిల్లలు గిలగిలా కొట్టుకోరు, ఆ తర్వాత నువ్వు చేసిన మాత్రం మంచిది ఎవరంటారు? బాబా, మనల్ని మన ఊరిని కాపాడతావని ఆనకట్టికి 15 కోట్లు ఇచ్చిన ఆ సర్కారు ఎక్కడ? దాన్ని అప్పలంగా పంచుకుతున్న ఆ నలుగురు ఎక్కడ? అయ్యో అయ్యో బాబా, ఒక దేశం కోసం గ్రామాన్ని తగలటచ్చు,
ఈ సుబ్రహ్మణి ఈ గ్రామం కోసం తగలడతాడు. అలగుట్టినట్టు చేయాలా? తలపడ్డారు బయట తలపడ్డా. అది మాత్రమే కాదు, వాళ్ళకి ప్రాణాలు వెలివేటా తెలిసేట్టు చేయాలి. ఏడు మనం పడే పాటలన్నీ వాళ్ళకి తెలియాలి, కళ మాటకు సావాలి. ఊరు ఊరంతా కదిలొచ్చింది ఆనందం తట్టుకోలేక. మనకి స్వాగతం చెప్తారు చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నగారు చీరలు పంచెలు తీసుకొచ్చారుగా. చూడు దున్నపోతుల్లో మనల్ని ఎలా చూస్తున్నారు. కాస్త చేతులన్నా ఊపండిరా. చేతులు ఊపడం ఏంటి, ఇప్పుడు ఊరంతా కలిసి మనకు చేయబోయే సన్మానం జన్మలో మర్చిపోలేం. నవ్వకండా, తీదికం పోతుంది. ఎన్ను మాట్లాడేది మంచి తప్పుడు గాడివే. పత్రాన్ని నీ చేతుల్లో పెడితే అది ఆడోళ్ళు పడేశావు. నీ ఇంటి ఆడదాన్ని కూడా ఇంతకే తలుస్తావంటే ఓరే, నువ్వు ఇన్స్పెక్టర్ కాదురా, బోకరమే. సుబ్రహ్మణి, పెద్ద చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నీలాంటి వాడో వకీలు, మోసమనే మాటకి మారు పేరు తెలివితేటలనుకుంటా. అందుకేనేమో వకీల వెనకబెట్టింది. నల్ల కోటు తెల్ల చొక్క చండాలంగా ఉందిరో. ఎందుకు రాట కోపగించుకుంటావు? మీకోసమేగా చీరలు పంచలు తీసుకొచ్చాను. చూసావు మళ్ళీ గొంతు నుండి చంపినోడే ఆలికి నెత్తిన పొట్టడానికి వచ్చినట్టుంది. సిగ్గులేదు నీకు. నోటు బియ్యటానికి వచ్చారా? ఆల బియ్యం ఎందుకు బాబా? ఏ మళ్ళీ మన అన్నం తీసి చూపించు. పాత్రందా ఇయ్యే 20 ఏళ్ళుగా తమరంపే బియ్యం మొక్కి పొరుగులట్టిన బియ్యం. అట్ట ముక్కు మోసుకుంటే వదిలేస్తావేటి? కొంచెం తినచూడు, తినవయ్యా. తినరా ఈ మళ్ళీ మా ఊరు తినే కొడు తినచూడు. ఓరే మాకు న్యాయం చేస్తున్న వాళ్ళ మాట్లాడి ఆ ఎమ్మెల్యే కోట్లో దూరిపోయావు కదూ, ఎందుకో చెప్పనా? మా కట్టాలు తెలియక మేం పడే ఏద అర్థం కాక అందుకే ఈ ఎదురుగాల్లో నిలబెట్టి బట్టలు ఊడదీయించి ఓ బానడి నీళ్లు నెత్తిన పోశారే అనుకో. గడగడ ఓడుకొస్తుంది, అప్పుడు సలేట ఇటు తెలిసి వస్తుంది. ఇప్పుడే మా బతుకులు తాగట్టేట్టు కోట్లు కొట్టే సరే ఇంతకన్నా పెద్ద పదవులు రేపు మీకు ఇచ్చేసారనుకో దేశాన్ని కూడా తాగట్టేట్టారు కదా. చూస్తా ఊరుకుంటా అనుకోకండి, మీకు పట్టిన పోతాను వదిలించి సరి సరి కొట్టకపోతే మేమెందుకట. అందరం మీ నాయకుల ముందు నాగపట్నంలో నిరాహార దీక్ష రేషన్ కార్డుకి నీ పెట్టడం అన్ని చేసేస్తావు. ప్రాణాలకు చూస్తే హామీ లేదు, కడుపుకేమో తిండి లేదని రేషన్ కార్డు తగలబెట్టబోతున్నాం. ఈ ఎమ్మెల్యే గారు తప్పు చేయాలనుకున్నప్పుడు ఆడికి వస్తాను చెప్పలికింది మీరే. మీరు చేస్తోంది పెద్ద తప్పు. పోలీసు ఒరే వకీలు ఎక్కడ కట్టారు? ఏ బొచ్చు కాడు ఏం చేయలేడు. రేపు మీ నాయకుడు చిన్నగా పోయి కలవబోతున్నాం. నీ వల్ల అయితే ఆపండి, అక్కడ తెలుస్తుంది అస్తి పట్టి తెలవట ఏటో. అయ్యా ఫాదర్ సామే, అందరూ ఆ దుర్మార్గుని బెదర కొట్టేశామయ్యా, బెదర కొట్టేశాం. ఒరుకు పుట్టిండరుకో బరువు మర్యాద అంత పేడ నీళ్లు తెచ్చిన మహారా కొట్టారు. నా ముందు చెప్పులు కూడా వేసుకునేవాళ్ళు కాదు. వాళ్ళని క్షమించకూడదు, 600 అయినా వాళ్ళని క్షమించకూడదు. క్షమించండి అయ్యా, అందరం తప్పే చేశాం. పేడ విలువంటే ఏంటో తెలియాలని వాళ్ళని కాస్త కష్టపెట్టామయ్యా. అయ్యా సామే తమరందరినీ క్షమించండి ఫాదర్. ఏ సామే నా వాళ్ళని నా ఊరిని వదిలేక తండ్రి. వదలకూడదు, ఒక్కడిని ప్రాణాలతో వదలకూడదు. పోలీస్ ఆఫీసర్ అయిన నన్ను చేపలు పట్టేవాళ్ళు అవమానిస్తారా? ఇళ్ళ పట్టాలని రేషన్ కార్డుల్ని తిరిగి ఇచ్చేస్తారా? ఇయ్యని ఏయ్ తాగి సంవత్సరం వాక్కు. వాడు చెప్పిందేనయ్యా నిజం. వాళ్ళు ఇప్పుడు రేషన్ కార్డు స్థలం పట్టాలు రిటర్న్ చేశారనుకో
గవర్నమెంట్కే పెద్ద ప్రాబ్లం వస్తుందయ్యా. ఏం నువ్వు అనేది? ఈ దేశంలో పుట్టిన ఒక పౌరుడు తను ఒంటరివాడిగా కాకుండా పది మందిని పోగు చేసుకుని తనకి ఇక్కడ బతికే దారి లేదు అని రేషన్ కార్డు స్థలం పట్టాలు రిటర్న్ చేశాడనుకో, తర్వాత 3 గంటల్లోగా ఇడిగో ఇక్కడ కూర్చున్నాడే కలెక్టర్, తను స్టెప్ తీసుకోవాలి. అలా నువ్వు స్టెప్ తీసుకోలేదా? నువ్వయ్యా ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే అయిన నువ్వు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అలా మీరిద్దరు చర్య తీసుకోలేదా? తక్షణమే గవర్నమెంట్ డిజాల్వ్ చేసే అధికారం గవర్నర్కి రాజ్యాంగం ఇచ్చిందయ్యా. తప్పు చేసిన వాళ్ళకి ఈ దేవాలయంలో క్షమాపిచ్చ దొరుకుతారంటుంటారు. నేను చేసిన తప్పుకి మాకు క్షమాపిచ్చ దొరుకుతా ఫాదరు? లేదు సుబ్రహ్మణి, నువ్వే తప్పు చేయలేదు. వాళ్ళకి ప్రాణం విలువ తెలియడం కోసం నువ్వు చేసిన ఈ చిన్న పనిని తప్పనుకుంటున్నావు, కానీ దినదినకండంగా జీవిస్తున్నారని తెలిసి మీకు వాళ్ళందరూ ఇంత నమ్మకద్రోహం చేశారంటే వాళ్లే నిజంగా తప్పు చేసిన వాళ్ళు. మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే సుబ్రహ్మణి, దానికోసం మీకు క్షమాభిక్ష పెట్టాల్సిన అవసరం లేదు. అయినా మీ అందరి కోసం నేను ఆ ప్రభువును ప్రార్థిస్తాను. తెల్లారేటప్పటికి అత్తిపట్లో పుట్టినప్పుడు ప్రాణాలతో ఉండకూడదు. అత్తిపట్టి ఉన్నట్టు అసలు రికార్డ్లోనే ఉండకూడదు. అత్తిపట్టి నశిస్తుంది, ఊరు జనం అంతా సముద్రంలో కలుస్తారు. 690 గొలుసులతో 690 రాళ్లతో చేపలు పట్టడానికి వెళ్ళిన మనుషులు సముద్ర పాలయ్యారని నేను రికార్డు ఫైల్ చేస్తాను. రై సుబ్రహ్మణి, చట్ట ప్రకారం పోతావరా? పోరా పో. అత్తిపట్టి ప్రమాదకర ప్రాంతం అని చట్ట ప్రకారం నేను మారుస్తాను. ఎవరూ ఇది మార్చలేరు సుబ్రహ్మణి, ఎందుకంటే నువ్వు చేస్తోంది న్యాయ పోరాటం, దానికెన్నడూ అపజయం ఉండదు. రేపు డిసెంబర్ 25 ప్రభు అవతరించిన రోజు, మీకు విజయం కలిగే రోజు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారు, మనసు మారి వస్తారు. ఈ న్యాయ పోరాటం నలుగురికి ఆదర్శం అవుతుంది, నలుదేశాలు వ్యాపిస్తుంది. Vikram
సృష్టిస్తా. సంతోషంగా గడిపిన ఆఖరి రోజు ఆ ఆనందంలో అందరూ తేలుతుండగా అత్తిపట్టిలో వాళ్ళ అరాచకం ఆరంభమయ్యింది.
అత్తిపట్టిలోని ఒక్కొక్కరు వాళ్ళ ఆఖరి శ్వాసని ఈ లక్ష్య సాధన కోసం నాకు ప్రాణంగా పోశారు. కడలిలో కలిసిన వాళ్ళ కోరికే నా జయం. ఈ న్యాయస్థానంలో ప్రతిధ్వనించే నా గళం అణచబడిన ఒక సమాజం యొక్క ఆఖరి ఆశయం. నా వేదన 690 మంది ఆవేదన, నా ఆవేశం 690 మంది ఆక్రోశం. నేను ఒంటరి వాణ్ణి కాదు, వంచనకు గురై జల సమాధి కాపాడిన 690 మంది ఆత్మ. మీ ఊరికి జరిగిన అన్యాయానికి కారణం మీరు చంపిన ఆ ముగ్గురు కాదు, రాజకీయ నాయకుడు ఆ ఎమ్మెల్యే. నిజానికి మీరు ఆయన శిక్షించాలి. అతను చేసిన తప్పుకి ప్రజలు ఎప్పుడో శిక్ష విధించారు. ఎన్నికల్లో ఓడించి అతని రాజకీయ చరిత్రకి సమాధి కట్టారు. ఇప్పుడు అతను రాజకీయాల్లో లేడు, కానీ ఇలాంటి వాడు ఇప్పుడు జనజీవనాన్ని అల్లకల్లోలం చేయడానికి పదవుల్లో ఉన్నారు. నిజాయితీ గల నాయకుల్ని లంచగొండలా మారుస్తున్నారు. ఇంత తెలివిగా మాట్లాడుతున్నవారు, లాచదివి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నవారు, చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడం ఏ విధంగా న్యాయం? నీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదంటే అత్తిపట్టి అనే ఒక ఊరు ఉన్నట్టు అక్కడి వాళ్ళు జల సమాధి అయినట్టు ఎవరికీ తెలుసుండేదే కాదు. అత్తిపట్టిలో పెట్రోల్ ఉందనంటే తవ్వుతారు, బంగారం ఉందనంటే తవ్వుతారు. మై లార్డ్, 690 శవాలు ఉన్నాయినంటే తవ్వను తవ్వరు. దానికి కారణమైన వాళ్ళు తవ్వితే ఊరుకోరు ఊరుకోరు. అది తవ్వించడానికి నేను సిబిఐని పోలీసుని రెచ్చగొట్టాను. ఇన్ని ఆధారాలతో ఆ ముగ్గురిని కోర్టుకు తీసుకొచ్చినట్టయితే న్యాయాధిపతులు శిక్ష విధించేవాళ్ళు. ఏ శిక్ష విధించేవాళ్ళు? నేరస్తులకి అధిక పక్ష శిక్ష, ఐపీసీ సెక్షన్ 302 మరణ శిక్ష. వాళ్ల ప్రాణం తీయటమే మీరు విధించే అధిక పక్షపు శిక్ష అయితే అది మా నాన్న అత్తిపట్టిలోనే విధించుండేవాడు. మరణం అనేది ఒక నిమిషపు వేదన. 690 మందిని చంపిన వాళ్ళకి ఇదేనా తీర్పు? అందుకు యావజీవ శిక్ష ఉంది, జీవితాంతం శిక్ష అనుభవిస్తారు. తప్పు చేసి జైలుకెళ్లిన విఐపీలు బయటకన్నా జైల్లోనే సుఖంగా ఉంటున్నారు. ఇక జైలు అధికారులు వాళ్ళకు కావలసినవి అందిస్తూ తొత్తులుగా పనిచేస్తున్నారు. మరణ శిక్ష వద్దన్నారు, యావజీవ శిక్ష వద్దంటున్నారు. వాళ్ళు బయటకు వదిలేమంటారా? అవును, వాళ్ళు బయటే ఉండాలి, ప్రాణాలతో ఉండాలి, అనుక్షణం చస్తూ ఉండాలి. అటువంటి శిక్ష విధించే హక్కు మీ న్యాయస్థానానికి ఉందా? ఒకవేళ ఉన్నా మీరు ఆల్రెడీ చంపేసిన వాళ్ళకి ఎలా శిక్ష వేయమంటారు, ఏ శిక్ష వేయమంటారు? వాళ్ళు ఇంకా చావలేదు, ప్రాణాలతోనే ఉన్నారు. ఏమిటి మీరు అనేది? వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా? అవును మై లార్డ్, నేను చెప్పిన శిక్షను విధించగలిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను. ముద్దాయి తీర్పు చెప్పడం, కోర్టు అమలుపరచడం అనేది ఎక్కడా ఏ న్యాయస్థానంలోనూ జరగలేదు, ఇక్కడ జరగడానికి వీల్లేదు. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. అధికార దుర్వినియోగం క్షమించరాని నేరం. ప్రభుత్వ ధనాన్ని అపహరించడమే గాక ఒక గ్రామాన్ని మటుమాయం చేసిన వీళ్లకి ఎటువంటి శిక్షను విధించాలని మీరు అనుకుంటున్నారు? అబ్జెక్షన్ మై లార్డ్. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయస్థానంలో మీకు ఎంత హక్కు ఉందో అదే హక్కు నేరం ఆరోపించబడిన వారికి ఉంది. మీ ఉద్దేశాలకి న్యాయస్థానం ఎటువంటి విలువనిస్తుందో అదేవిధంగా నేరస్తుల స్థానంలో ఉన్న వారి ఉద్దేశాలకు విలువనివ్వాల్సిన బాధ్యత ఈ న్యాయస్థానానికి ఉంది. యు మే ప్రొసీడ్. నేను చెప్పే ముందు దయచేసి మనందరం ఒక విషయం ఆలోచించాలి. ఇలాంటి ప్రభుత్వ అధికారులకు ధనాశ ఎందుకు, మోసాలెందుకు, అధికార దాహం ఎందుకు? దేశ పురోభివృద్ధికి గవర్నమెంట్ ఇస్తున్న డబ్బుని కొల్లగొడుతోంది ఎందుకు? ఒక్కడి కోసం ఆ ధనమంతా కాదు, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ సుఖాలకి, వాళ్ళ బంధువులకి. దొంగ డబ్బుతో ఆడంబర జీవితాలు, పెద్దంటి సంబంధాలు, పుట్టినరోజు సంబరాలు, అబ్బకి అమెరికా వైద్యం, అమ్మకి 5-6 బంగళాలు, తమ్ముడికి ఎస్టేటు, చెల్లెలకి వడ్డాను, మరదలకి ఇల్లు, బావమరిదికి లారీ, చిన్నెల్లో 5-స్టార్ హోటల్, విస్కీ బాటిల్, పరస్త్రీ వ్యామోహం. అందుకని కొల్లగొడుతున్నారు. 10 మందిని సుఖపెట్టడం కోసమని 100,000 మంది నోళ్లు కొట్టడానికి సాహసించే నీచులు రాజకీయ నాయకులు కాదు,
ఇలాంటి అధికారులు ఇక మీద ఇటువంటి అరాచకం జరగకుండా ఉండాలన్నా. భవిష్యత్తులో ఏ అధికారికి తప్పు చేయాలనే ఆలోచన మనసులో రాకుండా ఉండాలన్నా. ఈ కలెక్టర్, ఈ డీజీపీ, ఈ న్యాయాధిపతి వీళ్ళ ముగ్గురిని పదవి నుంచి తప్పించాలి. డబ్బు, బంగళా, స్థలాలు, వాహనాలు, ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలి. ఈ దేశం నుంచి నిర్దాక్షిణ్యంగా వీళ్ళని బహిష్కరించి సంఘంతో సహజీవనం చేసే అర్హత లేదని చెప్పి వీళ్ళ పౌరసత్వాన్ని రద్దు చేయాలి. వీళ్ళకున్న భార్యలు, తల్లులు, తండ్రులు, పెత్తండ్రులు, పినతండ్రులు, కొడుకులు, కూతుళ్ళు, అత్తయ్యలు, మావయ్యలు, మనవళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళకి పిల్లనిచ్చిన వాళ్ళు, పిల్లని తెచ్చుకున్న వాళ్ళు, ప్రభుత్వ ద్రోహం, ప్రజాద్రోహం చేసిన వాళ్లతో సంబంధం కలుపుకున్న కారణంగా వీళ్ళందరి పౌరసత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలి. అవినీతి సొమ్ముతో వీళ్ళ పిల్లలు సంపాదించుకున్న డిగ్రీల్ని స్వాధీనం చేసుకోవాలి. ఇలాంటి అవినీతి వర్గాలకి ఇదో హెచ్చరిక. ఇవి వెంటనే చట్టబద్ధం కావాలి. ఈ శిక్షని మీరు వెంటనే అమల్లోకి తీసుకురావాలి. ద సిటిజన్షిప్ ఆఫ్ ఆల్ ద అక్యూస్డ్ అండ్ దర్ రిలేటివ్స్ షుడ్ బి క్యాన్సల్డ్ ఇమీడియట్లీ వితౌట్ మర్సీ. మిస్టర్ సిటిజన్, వీళ్ళు చేసిన తప్పుకి శిక్ష విధించమంటాం న్యాయం. వీళ్ళ కుటుంబీకులకి అదే శిక్ష విధించమంటున్నారే, ఇది ఏం న్యాయం? ఈ దేశంలో అవినీతి అంతరించడానికి అత్తిప్పటి అదృశ్యమైందని నేననుకుంటున్నాను. అదేవిధంగా దేశ క్షేమం కోసం వీళ్ళు దీన్ని శిక్ష అనుకోకుండా త్యాగం అనుకోవచ్చుగా. కరెక్ట్. వాళ్ళ పిల్లల్ని స్కూల్లోనూ కాలేజీలోనూ చదవకూడదు. మరి వాళ్ళు చేసిన తప్పుకి అదే శిక్ష. ఒంట్లో బాగా ఆసుపత్రికి వెళ్తే పట్టించుకోకూడదు. కార్పొరేషన్ పైపులో నీళ్ళు కూడా తాగనేకూడదు. తలుచుకుంటేనే అవమానంగా ఉంది. సిటిజన్ బలే పెట్టారా ఫిట్టింగ్. పాపం సొమ్ముతో ఏసీ బంగ్లాకు వెళ్ళదా, ఏసీ కార్లో పోలేదా? ఆ శిక్ష ఈ దేశంలో ఉంటే వాళ్ళు విదేశాలకు పోయి సెటిల్ అయితే ఏం చేస్తాం మనం? ఎలా పోతారు? సిటిజన్షిప్ క్యాన్సిల్ అయితే పాస్పోర్ట్ లాగేసుకుంటారు కదా. ఇది జరగాలి. జరగకపోతే ఇండియా మ్యాప్లోంచి అత్తిపట్టి అదృశ్యమైపోయినట్టే వరల్డ్ మ్యాప్లో నుంచి మన ఇండియా కూడా అదృశ్యమైపోతుంది. వద్దు మైలార్డ్స్, దయచేసి ఆ శిక్ష మాత్రం వేయకండి. మేము చేసిన తప్పుకి మా భార్య, బిడ్డలు, బంధువులు వాళ్ళని చూసే చట్టం వేయించాలి. ప్లీజ్ వదిలేయండి, వాళ్ళని వదిలేయండి. ఏ ఆదరణ లేకుండా ఈ దేశంలో మా కుటుంబాలతో ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి? మాకు ఒకేసారి ఉరి శిక్ష విధించండి ప్లీజ్. కానీ ఈ శిక్ష మాత్రం మాకొద్దు. అవును, ఈ శిక్ష మాత్రం వద్దు. న్యాయ వ్యవస్థలో ఇటువంటి విభిన్నమైన కేసు రావడం ఇదే ప్రప్రథమం. మన దేశంలో చట్టం నేరస్తుల్ని పట్టుకోవడం, కోర్టుకు తీసుకురావడం, సాక్ష్యాధారాలను బట్టి న్యాయస్థానం శిక్ష విధించడం ఇంతవరకు జరుగుతోంది. కానీ ఒక నేరానికి విధించే శిక్ష సమాజంలో మరొక వ్యక్తి అదే నేరం చేసే విధంగా ఉండకూడదని, ఆ శిక్షతో ఆ నేరం అంతరించిపోవాలని సిటిజన్ కొత్త నిర్వచనం చెప్పాడు. తనొక్కడే సుఖంగా ఉండాలనుకునే మనుషుల మధ్య తను దేశం, దేశ ప్రజలు చల్లగా ఉండాలనే లక్ష్యంతో పోరాటం సాగించాడు. ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామిగా ఉండాలని, అన్ని దేశాలకు ఆదర్శప్రాయం కావాలి అన్న ఏకైక ఉద్దేశంతో సిటిజన్ సూచించిన శిక్షనే ఈ న్యాయస్థానం తీర్పుగా పరిగణిస్తోంది. అతన్ని ఆదర్శ పౌరునిగా అభినందించడంతో పాటు తను నిర్దోషి అని నిర్ధారణ చేస్తూ ఈ న్యాయస్థానం తీర్పు ఇవ్వడమైనది. Daddy!